వంచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరం కలిసి ఆమేన్ అని దగ్గర చెప్తాం. ఆమేన్. దేవుని స్తోత్రం. మనందరం కలిసి మీ సన్నిధే తప్ప వేరొకటి కాదు అన్న అనుభవం కూడా మమ్మల్ని నడిపించండి. మీ ఆత్మ మా మధ్య సంచారము చేస్తుండగా ఆనాడు యాకోబు కుటుంబం చుట్టూ మీ భయమే రీతిగా ఆవరించిండు ప్రభా. తగిన వారు ఎలాగైతే మీ భయాన్ని వారు చూశారు, ఈరోజు ఈ స్థలమందు కూడా ఈ ప్రాంతం చుట్టూ కూడా మీ సన్నిధి చేత మీరు ఆవరించి మీ భయాన్ని ఉంచవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. కానీ కనబడకుండా పనిచేస్తున్న అంధకార చీకటి చెల్లంగి అపవిత్ర దురాత్మ శక్తులను యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ప్రభా మీ సన్నిధి ఈ ప్రాంతంలో మేము అనుభవించడానికి సహాయం చేయండి. ప్రభా ఈరోజు మీ సన్నిధి చేత మేము ఒప్పింపబడ్డానికి సహాయం చేయండి. ప్రభా మీ యొక్క ఆత్మ ఒప్పింపజేస్తుండగా, మీ ఆత్మ సరి చేస్తుండగా, మీ ఆత్మ చక్కదిద్దుతుండగా, మీ ఆత్మ మా లోపాలు చూపిస్తూ ఉంటుండగా, మీ ఆత్మ అవును ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు అన్న విషయాన్ని మాకు గుర్తు చేస్తున్నప్పుడు పశ్చాత్తాప హృదయంతో ఒప్పుకోవడానికి సహాయం దయచేయండి. ధారాళముగా మీ వాక్యాన్ని దయచేయండి. వాక్యానికి ఆటంకంగా ఉన్న ప్రతి పరిస్థితిని యేసు క్రీస్తు ప్రభు వారి నామంలో తొలగించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభు వాక్యాన్ని సమృద్ధిగా దయచేసి మీరే ఘనత, మీరే మహిమ, మీరే ప్రభావం పొందమని, వాక్యానికి ధారాళమైన స్వేచ్ఛ దయచేయమని, మా మధ్యకు మీరు తీసుకొచ్చిన మీ దాసులను బట్టి వందనాలు, మీ ప్రాసులను బట్టి మీకు వందనాలు, మీరు అనుగ్రహించిన సన్నిధిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఆది నుండి అంతం వరకు మీరు ఈ ప్రాంతం నుండి నాతోనూ మాలో ఒక్కొక్కరితోనూ మాట్లాడి సమస్త ఘనత, సమస్త మహిమ, సమస్త ప్రభావం మీరు పొందమని యేసు వారి పేరట ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఎప్పుడు మన ముందు ప్రత్యక్షం కావాలా ఎప్పుడా అని ఆరాట పడుతుంది 2018. 2018 రావడానికేమో ఆరాట పడుతుంది. 2017 మన నుంచి దూరం కావడానికి పరుగులు తీస్తుంది. ఒక్కసారి 2017లో ఒక్కసారి మన జీవితంలో వెనక్కి వెళ్ళి చూస్తే కొన్నిసార్లు మన జీవితాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసలు ఏంటి నా జీవితం, నేను ఎందుకు పుట్టాను, నాకేంటి అసలు నా గురేంటి, నా గమ్యం ఏంటి, అసలు నా పట్ల అసలు ఏంటి, అసలు నా జీవితం ఏంటి, అసలు నాకే నా జీవితం అర్థం కావట్లేదు అన్నట్టుగా గందరగోళం కొన్నిసార్లు మన జీవితాల్లో ఈ 2017లో చూశాం. కొన్నిసార్లు ఈ 2017లో విచారం అనేది మన జీవితంలో కనబడింది. ఎంత విచారం లేకుండా ఉండాలనుకున్నా విచారం అనేది 2017లో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో చవిచూచారు. కొన్నిసార్లు 2017లో వాటం అనేది మనకు వచ్చింది. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో కావండి, శారీరక విషయాల్లో కానివ్వండి, వాటమి అనేది 2017లో చవిచూచాం. ఈ 2017లో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తిన్నాం మనం, ఊహించినటువంటి దెబ్బలు, ఎదురు దెబ్బలు అనేవి మన జీవితంలో ఈ 2017లో మనం ఎదురు చూచాం. కొన్నిసార్లు 2017లో అనుకోని విధముగా వేదలు అనేవి మన మీద దాడి చేశాయి. అనేక వేదలతో కొంతమంది 2000 వారి వయస్సుకి సంబంధం లేని వేదలు, వారి జీవితంలో ఊహించలేనటువంటి వేదలు కొంతమందిని ముంచెత్తాయి, కొంతమంది మీద దాడి చేశాయి. కొంతమంది జీవితాల్లో 2017లో నిరాశ ఎదుర్కొన్నారు, ఎంతో నిరాశ. ఎందుకు ఈ బ్రతుకు అని భక్తుడైన ఏలియా వలె ఇంత మట్టుకు చాలు, నేను బ్రతికి ఇంకెవరిని ఉద్ధరించాలి, నేను చచ్చిపోతాను, నా చావు కోసం కూడా ప్రార్థన చెయ్యండి అన్న విధముగా కొంతమంది 2017లో వ్యవహరించారు. కారణం ఏంటంటే నిరాశ. కొంతమందిలో ఈ 2017లో ఆందోళన కనిపించింది. ఆందోళన, అందరి పిల్లలకి పెళ్ళి అవుతున్నాయి, మా అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అవుతుంది, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి,
మా అబ్బాయికి 29 సంవత్సరాలు వచ్చాయి, 30 సంవత్సరాలు వచ్చాయి, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు, నాకే ఇల్లు లేదు, నేను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాను, అందరికీ ఆరోగ్యం బాగుంది నా తోటి వాళ్ళందరికీ, నాకేంటి ఈ అనారోగ్యం అని పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చాలా మంది ఆందోళనకి 2017 సంవత్సరంలో గురయ్యారు. కొంతమంది జీవితంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారు, ఎంతో ఒత్తిడి, ఎక్కడ చూసినా ఒత్తిడి, కుటుంబంలో చూస్తే ఒత్తిడి, ఆఫీసులో చూస్తే ఒత్తిడి, ఈ వ్యవసాయంలో చూస్తే ఒత్తిడి, కాలేజీలో చూస్తే ఒత్తిడి, వారికున్న సిలబస్ చూస్తే ఒత్తిడి, ఇలా చూస్తే చాలా మంది 2017 సంవత్సరంలో ఒత్తిడిని ఎదుర్కోవడం మనం చాలా క్లియర్గా మన జీవితాల్లో మనం అనుభవించాం. కొంతమంది జీవితంలో అనవసరంగా వాళ్ళు ద్వేషించబడ్డారు, అంటే అనవసరంగా ఎవరో వీళ్ళని ద్వేషించడం మొదలుపెట్టారు. నీ వల్లే మా జీవితాలు నాశనం అయిపోయాయి, నువ్వు మాకు అన్యాయం చేసావు, లేకపోతే నువ్వు మాకు చాలా కీడు చేసావు అని నిర్నిమిత్తముగా అకారణముగా కారణము లేకుండా కొంతమంది ద్వేషింపబడ్డారు ఈ 2017 సంవత్సరంలో. కొంతమందికి 2017 సంవత్సరం కొంతమంది నిందించబడ్డారు, వారు చేయనటువంటి తప్పులు వారి మీద మోపబడ్డాయి, వారు గుండెలు బద్దలైపోయినట్టుగా కొంతమంది ఏడ్చారు. ఎందుకంటే కొంతమంది 2017 సంవత్సరంలో నిందించబడ్డం, కొంతమంది ద్వేషించబడ్డం, కొంతమంది దూషించబడ్డం, కొంతమంది జీవితంలో ఈ చీకటి అనేది అలముకుని ఎటువైపు చూసినా వెలుగు లేకపోవడం, ముందుకు వెళ్తే గొయ్యి వెనక్కి వెళ్తే నెయ్యి లాంటి పరిస్థితిని కొంతమంది ఎదుర్కొన్నారు. కారణం ఏంటి? ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం ఏంటి? ప్రభు బిడ్డలు, రక్షణ పొందిన వాళ్ళు, ప్రభువును అంగీకరించిన వాళ్ళు, ఎందుకు ఈ నిరాశ? ప్రభువును అంగీకరించిన వాళ్ళకి ఎందుకు ఈ ఆందోళన? ప్రభు అంగీకరించిన వాళ్ళకి మీ భారం నా మీద వేయండి అని చెప్తే ఎందుకు ఒత్తిడి? ఎందుకు ఎదురు దెబ్బలు అని ఆలోచన చేస్తే చాలా కారణాలు ఉన్నాయి. మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు నేను అంటే ఇలా మీకు చెప్తుంటాను, అవి జాగ్రత్తగా వినండి. మీకు అర్థం కావడానికి ఈరోజు ఒక కారణం చూద్దాం. ఈ 2017 సంవత్సరం మనం చూస్తే ఆత్మీయ లేమి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆత్మీయ లేమి, ఇంచుమించు నాకు తెలిసి వచ్చిన వయస్సు నుంచి, అంటే నాకు జ్ఞానం వచ్చిన వయస్సు, అంటే 38 సంవత్సరాలు అనుకోండి, అంటే నాకు తెలిసి వచ్చిన వయస్సు అంటే 38 సంవత్సరాల నుంచి నేను విశ్వాసులను చూస్తున్నాను. విశ్వాసం ఇంచుమించు అంటే అప్పుడున్న పరిస్థితిని చూస్తున్నాను, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాను, అప్పుడున్నటువంటి ప్రజలను చూస్తున్నాను, ఇప్పుడున్నటువంటి ప్రజలను చూస్తున్నాను, అప్పుడున్నటువంటి ప్రజల్లో ఉన్న ఆత్మీయత చూశాను, ఇప్పుడున్నటువంటి ప్రజల్లో ఉన్న ఆత్మీయత కూడా చూశాను. చాలా కారణాలు కనబడుతున్నాయి. అప్పుడు ప్రజలు, దైవజనులు, నాన్నగారు ఎంత కఠినంగా గద్దించేవారు అంటే గెట్ అవుట్ అనేవారు. గెట్ అవుట్ అన్నా చేతులు కట్టుకుని నిలబడేవారు, బయటికి పో అన్నా చేతులు కట్టుకుని నిలబడేవారు, చాలా కఠినంగా దెబ్బలాడేవారు. కానీ ప్రజలు, దైవజనులు మా క్షేమం కోసమే మాకు దెబ్బలాడతారు, దైవజనులు గద్దించటం మాకు తైలాభిషేకం అని ఆనందంగా ఆ గద్దింపును అంగీకరించేవారు. ఈ రోజుల్లో ప్రజలు ఒక్క చిన్న మాట కూడా వాక్యములో అందరినీ ఉద్దేశించి దేవుడు చెప్పిన అది నాకే అని ఈరోజు ఓర్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే ప్రజల్లో ఆత్మీయ లేమొచ్చేసింది. ఏ లేమొచ్చింది? ఆత్మీయ లేమి. కారణం ఏంటి అంటే ఈరోజు ప్రజలకి ఆహారం మీద ఉన్న శ్రద్ధ ఆరాధన మీద లేదు. చెప్తారా అందరూ? ఆహారం మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదు? ఆరాధన మీద లేదు. ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ ఆత్మీయత మీద లేదు. చెప్తారా? ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ ఆత్మీయత మీద లేదు. బీరువాలో ఉన్న డబ్బుల మీద ఉన్న శ్రద్ధ హృదయంలో ఉన్న వాక్యం మీద లేదు. అంటే బీరువాలో ఉన్న డబ్బుల మీద ఎంత శ్రద్ధ ఉందో హృదయంలో వాక్యం ఉంచుకోవాలి, కానీ వాక్యం మీద శ్రద్ధ లేదు. కొంతమందికి మందుల మీద ఉన్న శ్రద్ధ మందిరం మీద లేదు. చెప్పండి అందరూ కూడా, మందుల మీద ఉన్న శ్రద్ధ
మందిరం మీద చాలా మందికి లేదు, కొంతమందికి న్యూస్ పేపర్ మీద ఉన్నటువంటి శ్రద్ధ దేవుని వాక్యం మీద లేదు. న్యూస్ పేపర్ చదవకుండా ఆఫీస్కు వెళ్ళరు, న్యూస్ పేపర్ చూడకుండా బయటికి వెళ్ళరు, కానీ వాక్యం చదవకుండా ఈ సంవత్సరం ఎన్ని రోజులు బయటికి వెళ్ళారు? న్యూస్ పేపర్ చూడకపోతే ఉండలేని మీరు వాక్యం చదవకుండా ఎన్ని రోజులు బయటకు వెళ్ళారు? క్రిస్మస్ మీద ఉన్నటువంటి శ్రద్ధ చాలా మందికి క్రీస్తు మీద లేదు. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పాలి, క్రిస్మస్ మీద ఉన్న శ్రద్ధ క్రీస్తు మీద లేదు. సొంత పనుల మీద ఉన్న శ్రద్ధ దేవుని పని మీద లేదు. సొంత పనుల మీద ఉన్న శ్రద్ధ దేవుని పని మీద లేదు. ప్రసంగం మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు. మాలాంటి వాళ్ళకైతే ప్రసంగం మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద లేదు. చాలా మందికి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రవర్తన మీద లేదు. ఈరోజు ఎక్కడ చూసినా పబ్లిసిటీ కావాలి, కానీ ప్రవర్తన పబ్లిసిటీ మీద అంత శ్రద్ధ పెడుతున్నారు, మరి ప్రవర్తన మీద ఎందుకు మంచి శ్రద్ధ చూపించలేకపోతున్నారు అంటే ఆత్మీయలేమి. ఇంకా మనం చూస్తే ధనం మీద ఉన్నటువంటి శ్రద్ధ ధన్యత మీద లేదు. కొండ మీద చేసిన ప్రసంగాల్లో అనేక ధన్యతలు ఉన్నాయి, కానీ ధనం మీద ఉన్నటువంటి శ్రద్ధ ధన్యత మీద చాలా మందికి లేదు. ఘనత మీద ఉన్నటువంటి శ్రద్ధ వినయం మీద లేదు. ఇవన్నీ ఈ సంవత్సరం మనం ఆలోచించాలి. ఘనత మీద ఉన్న శ్రద్ధ దేని మీద లేదు? వినయం మీద లేదు. బహుమానాల మీద ఉన్న శ్రద్ధ బాధ్యతల మీద లేదు. చెప్పండి అందరూ, బహుమానాల మీద ఉన్న శ్రద్ధ బాధ్యత మీద లేదు. సంపాదన మీద ఉన్న శ్రద్ధ సమర్పణ మీద లేదు. సంపాదించాలని సంపాదించబోతున్నారు మట్లోకి, కానీ సంపాదన మీద ఉన్న శ్రద్ధ సమర్పణ మీద లేదు. ఇది ఈ 2017 సంవత్సరంలో ఆత్మీయ దరిద్రత, ఆత్మీయ లేమి, ఆత్మీయ కొరత. ఈరోజు ఇవన్నీ నీకు లేవా? ఒకసారి ఆలోచించేయండి. ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ ఆరాధన మీద ఎందుకు లేదు నీకు? భ్రష్టుడివై ఎన్ని ఆదివారాలు పోగొట్టుకున్నావు, భ్రష్టురాలవై ఎన్ని పెళ్లిళ్ళు గెలిపోయావు ఆదివారం? ఆదివారానికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి నీవు, ఆరోగ్యం మీద శ్రద్ధ నిలుపుతున్న నీవు ఎందుకు ఆరాధన మీద శ్రద్ధ లేదు? ఆహారం మీద ఉన్న శ్రద్ధ ఆరాధన మీద ఎందుకు లేదు? ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధ ఆత్మీయత మీద ఎందుకు లేదు? అందుకే ఈ సంవత్సరం మనకి విచారం, ఆందోళన, ఒత్తిడి, ఇంకా ఇంకేమొచ్చిందో మనకి, వాటమి, ఎదురు దెబ్బలు, ఇంకా మన జీవితంలో దూషించబడ్డం, నిరాశలు రావడానికి కారణం ఏంటంటే ఆత్మీయత తగ్గిపోయింది. ఎప్పుడు చూసినా శరీర సంబంధంగా ఆలోచనలు మొదలయ్యాయి, కాబట్టి చాలా వాటమిని ఎదుర్కొన్నాం. కాబట్టి ఈ సంవత్సరం అవన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఈరోజు ఒక పశ్చాత్తాపబడి ఒక నిర్ణయానికి వచ్చి మనం కొత్త సంవత్సరంలోకి లేక ఆరాధనలోకి వెళ్దాం. ఈరోజు కొంతసేపు దేవుని మాటలు ఒక అద్భుతమైన అమూల్యమైన విషయాన్ని ధ్యానం చేసుకుని మనం తక్కిన సమయాన్ని మన మధ్యకు వచ్చిన దైవ దాసులకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం దయచేసి బైబిల్ ఉన్నవారు తెరవండి. సామెతల గ్రంథం బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు సామెతల గ్రంథాన్ని దయచేసి తెరవండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం. ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరంలోకి వెళ్లే ముందు ఈ చివరి క్షణాల్లో మనం సామెతల గ్రంథంలో నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. 18వ అధ్యాయం 20వ మాట 21వ మాట మనం అందరం కలిపి చదువుకుందాం. కొత్తగా ఎవరైనా బైబిల్ తీస్తే 544వ పేజీ, కొత్తగా ఎవరైనా బైబిల్ తీస్తే 544వ పేజీ అందరం కలిపి చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తిందురు. దేవుడి వాక్య భాగమును మనం వినికిడిలో దీవించును గాక. నాతో పాటు అందరూ చెప్పండి, ఒకని నోటి
ఇంతమంది ఉన్నారు కానీ ఆ సౌండ్ రావట్లేదు నాకు. నోరు బాగా తెరవాలి. బైబిల్ ఏముందంటే నీ నోరు బాగా తెరువు, నేను దాన్ని బాగా తెరవాలి. ఏదైనా దొంగల పడితే, అగ్ని ప్రమాదం అయితే ఎక్కడైనా ఎలా అరుస్తారో అంత గట్టిగా చెప్పాలి. మీ సౌండ్ ఉల్లుభద్ర గ్రామం అంతా వినబడాలి. నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గలవారు దాని ఫలము తిందురు. ఏమని ఉంది అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి, చాలా జాగ్రత్తగా వినాలి. వింటేనే అర్థమవుద్ది, వినకపోతే అర్థం కాదు. ఎంత జాగ్రత్తగా వింటే ఈ రోజు నుంచి మీ ఆశీర్వాదానికి వాక్యం ఒక పునాది అయిపోద్ది. ఖచ్చితంగా మీరు దీవించబడతారు, ఆ నిరాశ నిస్పృహల నుంచి బయటకు వస్తారు. కాబట్టి ఎంత జాగ్రత్తగా వింటే అంతగా వాక్యం అవుతుంది, వాక్యం మీకు అర్థమవుతుంది. జీవ మరణములు నాలుక వశము అని అక్కడ రాయబడి ఉంది. జీవ మరణములు నాలుక వశం అంటే నువ్వు జీవించాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలి అన్నా, మేలు పొందాలి అన్నా, సుఖముగా ఉండాలి అన్నా, సౌఖ్యముగా ఉండాలన్నా నాలుకలో ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ శాపం రావాలి అన్నా, అపాయం రావాలి అన్నా, నిరాశ రావాలి అన్నా, నిస్పృహ రావాలి అన్నా, కీడు రావాలి అన్నా, అది కూడా నాలుక వశములోనే ఉంది అని చెప్తున్నాడు. జీవము మాట్లాడితే జీవార్థమైనటువంటి ఫలాన్ని మనం అనుభవిస్తాం, మరణముగానే మాట్లాడినట్టయితే మరణార్థమైనటువంటి ఫలాన్ని మనము కోస్తాము అని బైబిల్లో దేవుడు సెలవిస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. నాలుక జీవ మరణముల వశం అంటే నువ్వు మంచి మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు మాట్లాడితే చెడు జరుగుతుంది అని అర్థం. మరి ఎలా మంచి మాట్లాడితే మంచి జరుగుతుంది, చెడు మాట్లాడితే చెడు జరుగుతుంది అంటే మీరు జాగ్రత్తగా వినండి. ఇది బైబిల్లో లేదు అంటే మీకు కొంచెం మీ అందరికీ తెలిసిందే, ఒక మాట చదువుదాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయంలో కొంతమంది ప్రజలు ఏమన్నారు, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 23-24 మాటలు చదువుదాం. ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు అల్లరి ఎక్కువగా చున్నది కాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పగా అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. చూడండి ఇక్కడ ఏమైంది అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నరవతారిగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు జీవించి ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు చేసి కుంటు వాళ్ళకి నడిపించి గుడ్డు వారికి చూపునిచ్చి చనిపోయిన వారిని లేపి 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీని బాగు చేసి, కుష్ఠరోగుల్ని బాగు చేసి, పొంగుతున్న సముద్రాన్ని చూచి సముద్రమా నిమ్మలించు అనగానే సముద్రం నిమ్మలించింది. ఆ గాలిని చూచి ఆగు అనగానే గాలి ఆగింది. ఆ సర్వోన్నతుడైన దేవుడు, పాపము లేని దేవుడు, కామ క్రోధ మోహ లోభ మదమత్సరాలు లేని దేవుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపిస్తారు అని లోకానికి ఛాలెంజ్ చేసినటువంటి దేవుడు, ఆ యొక్క అజంత్ర అంటే ఆ యొక్క సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఈ యొక్క భూమిని ఈ యొక్క జలచరాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఈ భూ గగన జలచరాన్ని సృష్టించిన దేవుడు ఈ లోకానికి వచ్చి సంచారం చేస్తున్నప్పుడు మన యొక్క పాపాన్ని బట్టి, ఎందుకంటే మనం జన్మతః పాపులం, మనం పాపములోనే పుట్టి పాపములోనే జీవించి పాపములోనే చనిపోతే నరకానికి పోతాము. కనుక నీకు బదులుగా నాకు బదులుగా కలవరి సిలువలో మరణానికి వెళ్తున్న ముందు ఏం జరిగింది అంటే, ఆ పిలాతు అనే ఒక గవర్నర్
యేసు ప్రభువారు ముందు అంటే యేసు ప్రభువారిని ఆయన ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు ఆ పిలాతు యేసు ప్రభువారిని విచారణ చేశాడు. చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇతను చూస్తే నీతిమంతుడు, ఇతనిలో నాకు ఏ తప్పు కనబడట్లేదు, కాబట్టి ఇతనిలో ఏ పాపం లేదు కనుక విడిచిపెట్టేద్దాం. ఆ బరబ్బా అనేవాడు అప్పుడు ఉన్నాడు, వాడు ఒక దోపిడీ దొంగ, ఒక నరహంతకుడు, వాణ్ణి మనం సిలువ వేద్దామంటే అక్కడ ప్రజలు అన్నారు, లేదు ఈ యేసు ప్రభునే సిలువ వేయాలి, ఈ యేసు ప్రభునే సిలువ వేయాలి అంటే అతను ఏ నేరం చేశాడు, నాకే తప్పు కనబడట్లేదు అని చెప్తే, లేదు యేసు ప్రభునే సిలువ వేయాలన్నారు. అప్పుడు ఆయన నీళ్లు తెప్పించుకొని, ఈ యొక్క నిరపరాధి రక్తం నా మీద నా పిల్లల మీద ఉండదు అని చేతులు కడుక్కున్నాడు. అప్పుడు అక్కడున్న యూదులందరూ ఏమన్నారు తెలుసా, మీ మీద ఉండక్కర్లేదు, మా మీద మా పిల్లల మీద అతని రక్తం ఉండునుగాక అని గట్టిగా అరిచారు. ఏమన్నారు, మా మీద మా పిల్లల మీద యేసు ప్రభు వారి యొక్క రక్త అపరాధం ఉండునుగాక అని గట్టిగా అరిచారు. ఆ మాట వాళ్ళ నోటి వెంబడి ఎప్పుడైతే పలికారు, క్రీస్తు శకం 70లో జనరల్ టైటస్ అనే ఒక వ్యక్తి వచ్చాడు యెరూషలేం మీదకి దండెత్తి 23 లక్షల మందిని ఊచకోత కోశాడు. 23 లక్షల మందిని గర్భిణీల యొక్క గర్భాలు చీల్చేశాడు, చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళి నేలకేసి కొట్టి చంపేశాడు. 23 మందిని అడ్డంగా నరికి 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 చంపితే గొర్రెలేమో యెరూషలేము వీధుల్లో నడిస్తే గొర్రెల యొక్క మోకాళ్ళకేమో రక్తం అంటుందంట. ఆ చంపిన వారిని చంపగా 14 లక్షల మందిని బానిసలుగా అమ్మేశాడు. కొంతమంది ఈ యొక్క ఊచ కోత చూడలేక ఊరిని వదిలి పొలాలు వదిలి దేశాన్ని వదిలి పారిపోయారు యూదులు. అంటే క్రీస్తు శకం 70 నుంచి 1948 May 14 వరకు ఇస్రాయేలు దేశం ప్రపంచ పటములో కనబడదు. అంటే 1948లో వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, అంతవరకు కూడా ప్రపంచ పటములో ఇజ్రాయేల్ కనబడదు. అంటే ఎందుకు ఇంత ఊచకోత కోశారు అంటే వాళ్ళు ఏమన్నారు, మా మీద ఉండాలి, మా పిల్లల మీద ఉండాలి అన్నటువంటి మాట ఎప్పుడైతే పలికారో 23 లక్షల మందిని చంపేశాడు జనరల్ టైటస్ అనే వ్యక్తి. ఇది మీరు చరిత్రలో కూడా చదవచ్చు, చరిత్రలో అత్యంత భయంకరమైన సంఘటనల్లో ఇది ఒకటి. ఊచకోత కోశాడు, గర్భిణీలు కనబడితే చీల్చేశాడు అడ్డంగా, చిన్నపిల్లలు కనబడితే నేలకేసి కొట్టి చంపాడు. ఎందుకు వచ్చింది ఆ శాపం అంటే యూదులు పలికినటువంటి మాట. ఎవరు పలికినటువంటి మాటను బట్టి చాలా జాగ్రత్త. 2018లోకి వెళ్ళబోతున్నారు, మీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కారణం ఏంటంటే సామెతల గ్రంథంలో దేవుడు ఇంకొక మాట రాయించాడు, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ మాట. 6:2 చదువుకుందాం. నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నాతో నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. చూడండి, నోటి మాట వల్ల చిక్కబడి ఉన్నావు, నోటి మాట వల్ల పట్టబడి ఉన్నావు. అంటే నీ నోటి మాట వల్ల నువ్వు చిక్కబడుతున్నావు అన్న సంగతి నీకు ఇంతవరకు తెలియదు. తెలియకుండా ఎన్నో మాట్లాడేస్తున్నావు, తెలియకుండా ఎన్నో మాట్లాడేస్తున్నావు. ఎంత ప్రమాదంలో మీరు పడుతున్నారు అంటే మీరు అనుభవిస్తున్న శిక్షలో 90% శిక్ష మీ నోటి వల్ల, మీ నోటి మాట వల్ల ఈ సంవత్సరం వచ్చింది మీకు. ఎందుకంటే నీ నోటి మాట వల్ల పట్టబడి ఉన్నావు, నీ నోటి మాట వల్ల చిక్కబడి ఉన్నావు అని దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నాం. ఒక తండ్రి ఉన్నాడంట, ఆ తండ్రి కుమారుడు ఒక ఉన్నాడు, ఏకైక కుమారుడు. చాలా ఇష్టం అంట వాళ్ళ నాన్నగారికి ఆ బాబు అంటే. ఎప్పుడైనా బజార్కి వెళ్తున్నప్పుడు చెయ్యి వదిలేవాడు కాదంట, ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఒక సంఘటన కనబడితే చెప్తుండేవాడట. ఒక కుక్క లారీ కుక్క మీదకి వెళ్ళిపోయి ఆ కుక్కకి తల లేకుండా పచ్చడైపోయి కుక్క చచ్చిపోయింది. తండ్రి అన్నాడంట, చూసావా కుక్కని, ఎందుకు చచ్చిందో కుక్క తెలుసా, జాగ్రత్తగా లేదు, రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది, అందుకే కుక్క చచ్చింది, నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు ఇలాగే చచ్చిపోతావు అన్నాడంట. తర్వాత ఇంకోసారి ఏదో ఊరు తీసుకెళ్తున్నప్పుడు ఇంకొక యాక్సిడెంట్ చూశాడంట. చూసినప్పుడు, చూసావా యాక్సిడెంట్,
వాళ్ళకి జాగ్రత్త లేకపోవడం యాక్సిడెంట్ అయింది. నీకు జాగ్రత్త లేకపోతే నువ్వు ఎలాగే చచ్చిపోతావు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడంట. అలా ఏది జరిగినా నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు చచ్చిపోతావు, నువ్వు జాగ్రత్తగా లేకపోతే నువ్వు చచ్చిపోతావు అని 7 సార్లు అన్నాడంట. ఓసారి ఆ నాన్నగారు ఆఫీసులో ఉంటే ఫోన్ వచ్చిందంట. ఏముంది, ఆ మీరు ఫలానా వ్యక్తి అయినా మేము పోలీసు వాళ్ళం ఫోన్ చేస్తున్నాం. అవునే, నేనంటే దయచేసి ఏమి అనుకోకండి, జాగ్రత్తగా వినండి, మీరు అర్జెంటుగా ఫలానా మెయిన్ రోడ్డుకి రండి, మీ బాబు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు అని కబురు వచ్చిందంట. ఎందుకు యాక్సిడెంట్ లో చచ్చిపోయాడో తెలుసా? నువ్వు అలాగే చచ్చిపోతావు, నువ్వు అలాగే చచ్చిపోతావు, నువ్వు అలాగే చచ్చిపోతావు, నువ్వు అలాగే చచ్చిపోతావు అన్నాడు. అలాగే చచ్చిపోయాడు కొడుకు. కారణం ఏంటంటే తండ్రి నోటి మాట. ఎవరి నోటి మాట? చాలా మంది తల్లిదండ్రులు చాలా పొరపాట్లు చేస్తుంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, మన పల్లెటూరు భాషలో చెప్తాను, నీకు ఇలాంటి వాడు అలాంటి వాడు వస్తే నువ్వు లొంగవు, నీకు ఎటువంటి రావాలంటే బాగా గుద్దునోడు దొరకాలి అంటుంటారు అమ్మాలు. అటువంటి వాడే దొరుకుతాడు. అందుకే ఇప్పుడు బాగా గుద్దుతుంటే, పల్లెటూరు భాషలో చెప్తున్నా, ఖచ్చితంగా కొడుతుంటే ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇలాంటి అల్లుడు దొరుకుతాడు అనుకోలేదండి, ఆ మధ్యవర్తి మమ్మల్ని ముంచేశాడు, వాడు పెళ్లి చేసి మా జీవితాన్ని నాశనం చేశాడని. కారణం ఏంటో తెలుసా? మధ్యవర్తి తప్పు కాదు, కారణం ఏంటంటే నీదే తప్పు. నువ్వు ఎలాగలగా లొంగవు, నీకు బాగా దంచినోడు తన్నినోడు కావాలి, నీకు అటువంటి వాడికే నువ్వు లొంగుతావు అని అనేక సార్లు నువ్వు అన్నావు. అందుకే నీ కూతురికి ఈరోజు అటువంటి అల్లుడు దొరికాడు. ఎందుకంటే నీ మా నీ నోటి మాట ద్వారా నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట ద్వారా నువ్వు పట్టబడి ఉన్నావు. కొన్నిసార్లు ఏమంటుంటారంటే, కొంతమంది వ్యక్తులు, నాన్నగారు ఒక మాట ఎప్పుడు అంటుండేవారు, ఈ వాక్యం ధ్యానం చేసినప్పుడు నాకు ఆ మాట గుర్తొచ్చింది, నేను చచ్చిపోతే మీకు తెలుస్తుంది, ఎప్పుడు అదే మాట అనేవారు, నేను చస్తే మీకు తెలుస్తుంది అని. ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత మాకు తెలుస్తుంది. ఏంటి తెలుస్తుంది? ఈ భారం, ఈ సంఘ భారం ఏంటి, సంఘానుకున్నటువంటి భారం, ఆ యొక్క పని, ఆ యొక్క విశ్వాసుల యొక్క భారం, సంఘ భారం, కుటుంబ భారం ఏమిటో ఇప్పుడు మాకు తెలుస్తుంది. నాన్నగారు ఉన్నప్పుడు మాకు తెలియలేదు. ఆయన ఎప్పుడు అనేవారు, నేను చస్తే మీకు తెలుస్తుందని. ఇప్పుడు బాగా తెలుస్తుంది మాకు, ఎందుకంటే ఆయన అన్నారు కనుక. కాబట్టి నీ నోటి ద్వారా నువ్వు ఏ మాట అయితే అంటావో ఖచ్చితంగా ఆ మాట ఏమవుతుంది, నీకు ఖచ్చితంగా ఏమవుతుందండి, జరుగుతుంది. ఎందుకంటే నీ నువ్వు పలికిన మాట నీ జీవితానికి కొన్నిసార్లు గమ్యంగా మారొచ్చు. కాబట్టి అనవసరంగా చాలా మంది ఏమైనా శ్రమలు రాగానే ముందు దేవుణ్ణి నిందిస్తుంటారు. ఎవరు నిందిస్తారు? దేవుణ్ణి ఎప్పుడు నిందించకండి, ఎందుకంటే దేవుణ్ణి మనం నిందించకూడదు, దేవుణ్ణి నిందించడానికి అవకాశమే లేదు. కొంతమందికి బాధలు రాగానే దేవుని మీద పడతారు, ఇంకా కొంతమంది సైతాన మీద పడతారు. ఎవరి మీద? సైతాన మీద. సాతాను గాడు ఉన్నాడు చూసారా, వాడు మమ్మల్ని చాలా శోధిస్తున్నాడు, చాలా బాధపడుతున్నాడు, సైతానగాడి వల్ల మేము చాలా ఇబ్బంది పొందుతున్నామని. మీకు ఒక సంగతి తెలుసా, మీరు ఆహ్వానించకుండా సైతానగాడు మీ లోపలికి రాలేడు, మీరు అనుమతి ఇవ్వకుండా సైతాను మీ లోపలికి రాలేడు. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు, దేవుని దేవదూతలు మీ చుట్టూ కాపలా ఉంటారు. మీ తల వెంట్రుకల్లో ఒక్కటి పడాలన్నా ఎవరు అనుమతి కావాలి? మీరు అనుమతించకుండా సైతానుడు రాడు మీలోకి. కాబట్టి సైతాన వల్ల మీకు ఇవన్నీ జరగట్లేదు, జరుగుతుంది అనుకోవడం మీ భ్రమ. మీ సమస్యలకి నువ్వే కారణం. నీ సమస్యకి ఎవరు కారణం? దేవుడు కాదు. నీ సమస్యకి ఎవరు కారణం? సైతాన కాదు. నీ సమస్యకి ఎవరు కారణం చెప్పండి? నా సమస్యకు, అందరూ చెప్పండి, నా సమస్యకు నేనే కారణం. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, నా మాటకు అంత పవర్ ఉందండి, అంత పవర్ ఉందంటారా నా మాటకి అని మీకు ఒక డౌట్ రావచ్చు. నేనంటే జరిగిపోవడానికి నేనేమైనా దేవున్నా? నేనంటే జరిగిపోవడానికి నేనేమైనా దేవదూతనా? నేనంటే జరిగిపోవడానికి నేను ఏదైనా పెద్ద పేరు మోసిన దైవజనున్నా? నా మాటకు అంత పవర్ ఉందా అని మీరు అనుకోవచ్చు. అసలు మీరెవరో మీకు తెలుసా? మీరెవరో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరెవరు అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. మీరు కన్ఫ్యూజ్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. మీరెవరో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ మాట దయచేసి చదవండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. చూడండి, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఎవరిని పోలి నడుచుకోవాలి?
అంటే దేవుణ్ణి ఇమిటేట్ చేయాలి మనం, దేవుణ్ణి అనుసరించాలి, యేసు ప్రభులాగా నడవాలి. యేసు ప్రభు వారిని మనం ఇమిటేట్ చేయాలి. ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఎలా జీవించాడు, ఆయన ఎలా నడుచుకున్నాడు, మనం ఎలా నడుచుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా వింటే దేవుడు మీతో మాట్లాడతాడు. అన్ని విషయాల్లో యేసు ప్రభులాగా మనం నడవాలి. ఎందుకు నడవాలి? యేసు ప్రభులాగా మనం ఎందుకు నడవాలి, దేవుణ్ణి పోలి ఎందుకు నడుచుకోవాలి అంటే, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తెరవండి అందరూ. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ మాట చదువుకుందాం. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. నాతో అందరూ చెప్పాలి, ప్రపంచములు, నోరు విప్పండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మించబడ్డాయి. ప్రపంచం ఎలా కలిగింది? ఆకాశం కలుగునుగాక. అంటే ఆకాశం కలిగింది. మీరు ఆదికాండం 1వ అధ్యాయంకి రండి. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూస్తే, నేను అంటే ఇవన్నీ చూపిస్తే టైం లేదు, బ్రదర్ గారికి టైం ఇవ్వాలి కనుక నేను కొంచెం స్పీడ్గా ముందుకు వెళ్తున్నాను. 1వ అధ్యాయం 4వ మాట, 10వ మాట, 12వ మాట, 15వ మాట, 18వ మాట, 21వ మాట మనం చూస్తే అక్కడ ఏముంది? వెలుగు కమ్మని పలుకుగా వెలుగాయను, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను. ఆ యొక్క బలం అంటే చూడండి, వేరుపరుచునుగా కానీ పలికను. తర్వాత 9వ మాట మనం చూస్తే, పలుకుగా ఆ ప్రకారమాయను, పలుకగా ఆ ప్రకారమాయను. 15, ఆ ప్రకారమాయను, పలికగా ఆ ప్రకారమాయను. చూడండి, పలకగా, పలకగా, పలకగా అని 9 సార్లు ఉంది ఒక మాట. పలకగా ఆకాశం అయింది, పలకగా ఆకాశ పక్షులు వచ్చాయి, పలకగా సముద్రము జలరాశులు వచ్చాయి, పలుకగా, పలుకగా, పలుకగా. అంటే ఆకాశం ఎలా కలిగింది? దేవుని మాట ద్వారా. పక్షులు ఎలా వచ్చాయి? దేవుని మాట ద్వారా. సూర్య చంద్రాదులు ఎలా వచ్చారు చెప్పండి? దేవుని మాట ద్వారా. సముద్రాలు ఎలా వచ్చాయి? గట్టిగా. దేవుని మాట ద్వారా. సముద్రంలో ఉన్న అంటే జీవకోటి, మీకు తెలుసో లేదో, ఈ ప్రపంచంలో 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి భూమి మీద, సముద్రంలో. ఈ యొక్క నీరు 71% ఉంటే 29% భూమి ఉంది, 29% భూభాగం మీద, ఈ 71% సముద్రంలో అంటే నీటిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు ఎలా కలిగాయి? దేవుని మాట ద్వారా. ఎవరి మాట ద్వారా? అంటే పలుకగా, అంటే దేవుడు మాట్లాడగా ఈ ప్రపంచం అంతటిని దేవుడు సృష్టించాడు అని మనం చూస్తున్నాం. అంటే నక్షత్రాలు, జంతువులు, పక్షులు దేవుడు పలికి, అంటే దేవుడు పలకగా అవన్నీ కూడా వచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే ఏదైనా కావాలంటే దేవుడు ఏం చేశాడు? పలికాడు. ఏదైనా కావాలంటే, ఆకాశం కావాలంటే కలుగునుగాక, భూమి కావాలంటే కలుగునుగాక, జీవరాశులు కావాలంటే, నోరు విప్పండి, అంటే ఏదైనా ఈ సృష్టి అంతా ఎలా తయారైంది? పలుకుతే. అంటే దేవుని మాట ద్వారా ఈ ప్రపంచం అంతా సృష్టించబడింది అని మనం దేవుని యొక్క వాక్యంగా చూస్తున్నాం. అదే 1వ అధ్యాయంలో మనం మంచిదిగా ఉంది అని మనం చూస్తున్నాం. కొన్ని వాక్యాల్లో దేవుడు అది మంచిదిగా ఉంచను అని చూస్తున్నాం. 11వ మాట, తర్వాత 4వ మాట, తర్వాత 12వ మాట, తర్వాత 19వ మాట, తర్వాత 21వ మాట, తర్వాత 25వ మాట, తర్వాత 31వ మాట. చూడండి అక్కడ ఏముంది? వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, సముద్రము పేరు పెట్టెను అది మంచిదని దేవుడు చూచెను. 12, ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. 19, 18, అది మంచిదని, ఆకాశ విశాలము వేరుపరిచిన అది మంచిదని దేవుడు చూచెను. 21, ఆ రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడు సృష్టించాడు అది మంచిదని దేవుడు చూచెను. 25, ఆయా జాతుల ప్రకారం పక్షులు, ఆయా జాతుల ప్రకారం నేలలో పాకు ప్రతి పురుగును చేసిన అది మంచిదని దేవుడు చూచెను. 31, దేవుడు తాను చేసిన యావత్తు చూచినప్పుడు అది మంచిదిగా, చాలా మంచిదిగా ఉండెను. 7 సార్లు ఏమనుంది అక్కడ? మంచిది అని ఉంది. ఏంటి మంచిది?
ఏంటి మంచిది? ఏడు సార్లు మంచిది అని ఉంది. ఏంటి మంచిది? దేవుడు పలికింది మంచిది. అంటే దేవుడు ఏం పలికాడు? మంచి పలికాడు. చెప్పండి, ఏం పలికాడమ్మా? మీకు అర్థమైందో అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఆ రెఫరెన్స్లో 5, 6, 7 అని చెప్తే మీకు అర్థమైందో లేదో అవన్నీ చూస్తే చాలా టైం అవుతుంది. అంటే దేవుడు పలికితే సృష్టి అంతా తయారైంది. అది ఏం పలికాడు? మంచి పలికాడు. అంటే దేవుడు ఏం పలికాడు? చెప్పాలి అందరూ కూడా. మంచిగా పలికాడు. అర్థమైందా? చెప్పింది అర్థమైతే ఒకసారి చెయ్యొస్తండి. మీకు అర్థమైందా? అర్థం, వెరీ గుడ్. ఇప్పుడు అంటే దేవుడు మంచిగా పలికాడు, చెడు పలికాడా మంచి పలికాడా? అంటే ఇప్పుడు మనం దేవుడిని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి నడుచుకోవాలి. ఓ 15 సంవత్సరాల క్రితం నేను ఒకసారి, అప్పుడు కొంచెం మోకరెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, లేవడానికి ఈజీగా ఉంటుందని లూజ్గా ప్యాంటు కుట్టించుకున్నాను. లూజ్గా ఆ ప్యాంటు కుట్టించుకుని బొబ్బులు వెళ్ళాను నేను సంఘ ప్రార్థన. ఒక అబ్బాయి చిన్నోడు, అప్పటికి చిన్నోడు, ఇప్పుడు పెద్దోడు అయ్యాడు, అప్పుడు చిన్నోడు. అబ్బాయి నేను దూరిపోయినంత ప్యాంటు కుట్టించుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న అన్నారు, ఏంట్రా ఈ ప్యాంటు, నువ్వు దూరిపోతావు, ఒక్కళ్ళు నువ్వు దూరిపోతావు అంటే. అబ్బాయి ఏమన్నాడు? రాజన్ని గుర్తించుకున్నాడు కనుక నేను గుర్తించుకున్నాను అన్నాడు. అంటే నన్ను పోలి నడుచుకున్నాడు అబ్బాయి. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి అంటే, ఇప్పుడు దేవుడు ఏం పలికాడు? మంచి పలికాడు. ఇప్పుడు మన నోటితో ఏం పలకాలి? ఏం పలకాలి? మంచి పలకాలి. నువ్వెప్పుడు మంచి పలుకుతావో అప్పుడు నీకు మంచే జరుగుద్ది, ఎప్పుడైతే చెడ్డ పలుకుతావో అప్పుడు నీకు చెడ్డే జరుగుద్ది. మంచి పలకాలి. ఆది కాండం 1వ అధ్యాయం తెరవండి. ఆది కాండం 1వ అధ్యాయం, ఎందుకంటే మన మాట ఎటువంటిదో చూద్దాం. 26వ వచనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. చూడండి, ఇప్పుడు మనం ఎవరం? దేవుని స్వరూపణం. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడు అక్కడ? మన పోలిక చెప్పున మన స్వరూపమందు నరులను చేయుదము. మనము నరులమా వానరులమా? గట్టిగా, నరులమా వానరులమా? నరులం. అంటే ఇప్పుడు మనం ఎవరు పోలికలో పుట్టించబడ్డాం? దేవుని పోలికగా మనం సృష్టించబడ్డాం. అంటే ఇప్పుడు మనం ఎవరు స్వరూపులం? దేవుని స్వరూపులం. చెప్పండి, ఎవరు స్వరూపులం? నువ్వు దేవుని పోలికగా సృష్టించబడ్డావు. నువ్వు మామూలు వ్యక్తువు కాదు. 84 లక్షల జీవరాశుల్లో దేవుడు ఏ జీవరాశి రూపంలో కూడా పుట్టలేదు ఈ లోకంలో. 84 లక్షల జీవరాశులు ఉంటే ఈ 84 లక్షల జీవరాశుల్లో ప్రథమ స్థానాన్ని దేవుడు మానవుడికి ఇచ్చాడు. మానవుడే మొదటి స్థానం వచ్చి తన రూపంలో మానవుని దేవుడు చేశాడు. అంటే నువ్వు దేవుని స్వరూపివి. నేను దేవుని స్వరూపిని అని అందరూ పలకండి ఒకసారి. నేను ఎవరిని? దేవుని స్వరూపిని. మనం దేవదూతల రూపం మనది లేదు. దేవదూతలకు రెక్కలు ఉంటాయి, మనకు రెక్కలు లేవు. మనం దేవదూత స్వరూపులం కాదు. ఎవరి స్వరూపులం మనం? దేవుని స్వరూపులం. ఒక ఊర్లోనంట, మీకు అర్థం కావడానికి ఒక కథ చెప్తాను. ఒక ఊర్లో ఒక తండ్రి లేకుండా ఒక అబ్బాయి పుట్టాడంట. తండ్రి లేకుండా అంటే పెళ్ళి అవ్వకుండా ఒక ఆమె బిడ్డను కన్నది. ఆ విషయం అందరికీ తెలిసిపోయింది. పెళ్ళి అవ్వకుండా బిడ్డను కనింది ఈమె అని అందరికీ తెలిసిపోతే, అప్పటి నుంచి స్కూల్కి వెళ్తే అందరూ, ఒరే మీ నాన్నగారి పేరేంటి, మీ నాన్న పేరేంటి అని అడిగేవాడంట. అందరూ మీ నాన్న పేరేంటి అని అబ్బాయి ఏడ్చుకొని రోజు వాళ్ళ అమ్మతో చెప్పేవాడంట. అమ్మ అందరు నాన్న పేరు అడుగుతున్నారు, నాన్న పేరు ఏంటి అంటే ఆవిడ పాపం ఆవిడ కూడా ఏడుస్తూ ఉండేదంట. ఆ తర్వాత వీధిలోకి వెళ్తే ఆ వీధిలో కూడా మనుషులు, మీ నాన్న పేరేంటి అని అడిగేవారంట. ఆ తర్వాత మందిరానికి వెళ్తే, చర్చికి వెళ్తే, మీ నాన్న పేరేంటి అని అడిగేవారంట. కాబట్టి అబ్బాయి ఏం చేసేవాడంటే స్కూల్కి వెళ్ళి బెల్ల పట్టగానే పరిగెత్తుకుని వచ్చేవాడంట. ఎవ్వరు కంట పడకుండా వీధిలోకి వెళ్ళేవాడు కాదంట, ఆడుకునేవాడు కాదంట. చర్చికి ఎప్పుడంటే పాటలు స్టార్ట్ అయ్యాక వెళ్ళేవాడంట. ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు పరిగెత్తుకుని వచ్చేవాడంట. ఎందుకంటే చర్చిలో ఎవరైనా అడుగుతారేమో అని. ఆ చర్చికి పాత పాస్టర్ గారికి ఏమో ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త పాస్టర్ గారు వచ్చారు. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒక్కసారి చర్చిల్లో పాస్టర్ గారిని మారుస్తారు, అది క్రమం అది. కాబట్టి పాత పాస్టర్ గారు వెళ్ళిపోయి కొత్త పాస్టర్ గారు వచ్చారు. ఆ కొత్త పాస్టర్ గారికి అబ్బాయి ఎవరో తెలియదు. తెలియకుండా అబ్బాయి కూర్చుంటే ఈ అబ్బాయి ముఖాన్ని చూసి ఏదో డిమ్గా ఉన్నాడు, ఏంటి ఎప్పుడు తల దించుకుని ఉంటున్నాడని, బాబు నువ్వు ముందుకు రా అన్నాడంట. ముందుకు వచ్చాడు అబ్బాయి, భుజం మీద చేసి మీ నాన్నగారి పేరేంటి నాయన అని అడిగాడంట. అడిగేసరికి అబ్బాయి ముఖం మారిపోయింది. సంఘస్థులందరూ
తప్పు ఏం చెప్తాడు వాడు అని సంఘం అంతా కూడా అంటే ఒక సూదేస్తే శబ్దం వచ్చినంత రీతిగా సైలెన్స్ అయిపోయారు. గమనించాడు సేవకుడు, ఏదో నేను అడగకూడదు అడిగినట్టున్నాను, ఇక్కడ ఏదో తేడా వచ్చిందని అడిగించి, బాబు పర్వాలేదు మీ నాన్నగారు నాకు తెలుసు అన్నాడంట. ఈ అబ్బాయి ముఖం అప్పుడు లైట్ లాగా వెలిగిందంట. మా నాన్నగారు మీకు తెలుసా, మా నాన్నగారు పేరేంటండి, అందరూ అడుగుతుంటే నేను చెప్పలేకపోతున్నాను, అంటే మీ నాన్నగారు నాకు తెలుసు, ఆ మీ నాన్నగారు చాలా బాగుంటారు అన్నాడంట. ఎలా ఉంటారండి మా నాన్నగారు, మీ నాన్నగారు పేరేంటంటే, బాబు నువ్వు దేవుని స్వరూపివి, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కొడుకువి, దేవుని స్వరూపం నీలో ఉంది, ఎందుకంటే మనిషిగా పుట్టావు కదా, కాబట్టి ఎవరైనా ఈ రోజు నుండి అడిగితే నేను దేవుని స్వరూపంలో పుట్టాను అని చెప్పు. నువ్వు దేవుని స్వరూపంలో పుట్టావు, ఎందుకు సిగ్గుపడుతున్నావు అని కొన్ని మాటలు చెప్పి బలపరిచాడు. మీకు అర్థం కావడానికి కథ చెప్తున్నాను. అంటే మనం ఎవరు, మనం దేవుని స్వరూపులు. మా నాన్నగారు ఎవరు, మా నాన్నగారు చెప్పండి, మన నాన్నగారు ఎవరు, దేవుడు, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలం మనం. యోహాను శుభవార్త మీ అందరికీ కంఠస్థ వచ్చిన మాటలే, అయితే వాక్యానికి ఆధారం ఉండాలి కనుక చూపిస్తున్నాను. 1వ అధ్యాయం యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ మాట, తను ఎందరు అంగీకరించరు, తను ఎందరు అంగీకరించరు, వారందరికీ, వారందరికీ అనగా, అనగా తన నామమునందు, తన నామమునందు విశ్వసించు వారికి, విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుట, దేవుని పిల్లలగుటకు ఆయన, ఆయన అధికారము అనుగ్రహించున్నాడు. ఎవరైతే యేసు క్రీస్తు ఈ లోకానికి నా కోసం వచ్చినటువంటి దేవుడు, యేసు ప్రభు వారిలో ఏ పాపము కూడా లేదు, ఆయన పరలోకమున్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన, ఆయన నా పాపం కోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయనలో ఏ పాపం కూడా లేదు, ఆయన పాపాలు క్షమించడానికి అర్హుడు, ఆయనే నా కోసం రక్తాన్ని చిందించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మరణాన్ని జయించి, ఏ మరణమా నీ ముళ్ళెక్కడా అని మరణపు ముళ్ళును విరిచి దేవుడు తిరిగి లేచాడు. ఆయనే నిజమైన దేవుడు. ఓ యేసు ప్రభువా నా హృదయంలోనికి రండి, నేను తెలిసి పాపం చేశాను, తెలియక పాపం చేశాను అని లోతైన పశ్చాత్తాపంతో ఏ వ్యక్తి అయితే పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తు ప్రభువాన్ని దేవుడుగా, రాజుగా, రక్షకుడుగా ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలైపోతారు. ఎవరవుతారు అంటే, ఇప్పుడు మనం అందరూ అంగీకరించాము కదా యేసు ప్రభు దేవుడని, ఆయనే దేవుడా, అందరు దేవుళ్ళో ఒక దేవుడా, ఆయనే దేవుడా, మరి మనం అందరం కూడా ఎవరు, మనం దేవుని పిల్లలం చెప్పండి, అందరం ఎవరు గట్టిగా చెప్పండి, దేవుని పిల్లలం. లూకా శుభవార్త, మనం దేవుని పిల్లలం. ఇంకొక ఆధారం చూద్దాం, లూకా శుభవార్త 3వ అధ్యాయం లూకా శుభవార్త. చాలా జాగ్రత్త వినాలి ఇక్కడ నుంచి, లేకపోతే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. 3వ అధ్యాయం 38వ వచనం, దేవునికి కుమారుడు. ఆదాము ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మనం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. ఆదాం పిల్లలం అంటే ఆదాము దేవుని కుమారుడు అయితే మనం అందరం ఎవరిలో నుండి వచ్చామమ్మా? ఆదాములో నుండి వచ్చాం. ఆదాం ఎవరి కొడుకు? దేవుని కొడుకు. మన భాషలో చెప్పుకుందాం, దేవునికి కుమారుడు ఆదాము, దేవుని కుమారుడు. ఆదాము నుంచి ఎవరు వచ్చారు? ఎవరు చెప్పండి? మనం వచ్చాం. మనం ఎక్కడి నుండి? కోతిలో నుండి వచ్చామా, ఆదాము నుండి వచ్చామా? అంటే ఇప్పుడు ఆదాము ఎవరు కుమారుడు అంటే, ఆదాము మన ముత్తాత, 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 ముత్తాత అయితే ఆ ముత్తాతకు తండ్రి ఎవరు చెప్పాలి? దేవుడు. అంటే ఇప్పుడు మనం ఎవరు పిల్లలు? ఆదాము తరగతిని బట్టి చూచిన, ఆదాము వంశావళి బట్టి చూచిన మనం ఎవరు కుమారులు? దేవు అంటే ఆదాము కుమారుడు. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. అంటే టోటల్గా ఎవరు పిల్లలం మనం? ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం. చెప్పండి అందరం ఎవరు పిల్లలం? దేవుని పిల్లలం మనం. కీర్తన ఒక అద్భుతమైన వాక్యం ఇక్కడ. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఎవరని దేవుడు చెప్తున్నాడంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 82వ కీర్తన 82వ కీర్తన 1వ వచనం, దేవుడి సమాజములో, దేవుడు సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చు, ఆయన తీర్పు తీరుస్తున్నాడు. 6వ వచనం, మీరు దైవములని, మీరు దైవములని, మీరందరూ, మీరందరూ సర్వోన్నతుని, సర్వోన్నతుని కుమారులని, కుమారులని నేనే సెలవిస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నేను సెలవిస్తున్నాను.
నేను సర్వేస్తున్నాను మీరు ఎవరో తెలుసా, దైవములు అని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. నువ్వెవరో, నువ్వు ఎవరు? దేవుడు. నువ్వు దేవుడు, మీరు దేవుడే. నేను దేవుణ్ణి అంటే అవును, మీరు దేవుడే. ఎందుకంటే మనం ఎవరి తరగతిలో కూర్చాం? దేవుని తరగతిలో కూర్చాం. కాబట్టి దేవుని పిల్లలు ఏమవుతారు? దేవుళ్ళు అవుతారు. ఇప్పుడు మా ఇంటి పేరు లంక, మా వంశంలో పుట్టిన వాళ్ళ పేరు ఏంటి వస్తుంది? లంక వస్తుంది. ఇప్పుడు మన తండ్రి ఎవరు? దేవుడు. మనం ఎవరు? దేవుళ్ళమే. అందుకే ఇక్కడ ఏమని ఉందంటే, మీరు దైవములు. మీరెవరు? దైవములు అని ఎవరు సెలవిస్తున్నారు ఆ మాట? సర్వోన్నతుడు నేనే సెలవిస్తున్నాను అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరు? మనం చెప్పండి, దైవములు, దేవుళ్ళు. మనం అందరం దేవుళ్ళమే. ఏంటి పిచ్చేమని ఎక్కిందా? మనము దేవుళ్ళు ఏంటి? ఆయన ఒక్కడే కదా దేవుడు అనుకుంటున్నారేమో. నువ్వు దేవుడివే. ఎందుకు అంటే నువ్వే తరగతిలో పుట్టావు. చెప్పండి, మనం దేవుళ్ళు కనుక యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మార్కు శుభవార్త, మార్కు శుభవార్త 3వ అధ్యాయం 3వ మాట అనుకుంటాను, చదవండి. మీరు నా సహోదరులు. 3:35 ఏదో ఉంటా చూడండి. దేవుని చిత్తము చెప్పున జరిగించు వాడి నా సహోదరుడు, సహోదరి తల్లి. చూడండి, మీరు నా సహోదరులు అని చెప్తున్నా. నా చిత్తం ప్రకారం ఎవరైతే చేస్తారో వారు ఏమైపోతారు? దేవుని సహోదరులు అయిపోతారు అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు సహోదరులు? యేసు ప్రభు వారికి అన్నదమ్ములు, యేసు ప్రభు వారికి అక్క చెల్లెళ్ళు మనం. ఎందుకంటే ఆయన సహోదరులు. ఎందుకంటే మనం దైవముల తరగతిలో జన్మించాం. ఏ తరగతిలో? మీరు నిర్గమకాండం చూస్తే మోషేతో దేవుడు అంటాడు, నీకు ఫరో నోటికి నిన్ను నేను దేవుడిగా నియమించాను అన్నాడు. ఫరో నోటికి దేవుడిగా నియమించాను. అయితే యేసు ప్రభు వారికి మనకి తేడా గమనించాలి. ఆయన దేవుడు, పాపము లేని దేవుడు. మనం ఆ తరగతిలో పుట్టిన దేవుళ్ళు. మనం మహిమలో ఆయనకి మనకి అసలు పొత్తు లేదు. ఆయన చాలా మహిమ గలవాడు. ఆయన పుట్టుక పాపము లేని పుట్టుక, మన పుట్టుక పాపము గలది. ఆయన దేవుడై ఉండి కూడా మానవుడిగా పుట్టాడు. అంటే మహిమలో ఎంతో వ్యత్యాసం ఉంది, పరిశుద్ధతలో ఎంతో వ్యత్యాసం ఉంది, పవిత్రతలో ఎంతో వ్యత్యాసం ఉంది, కనికరములో ఎంతో వ్యత్యాసం ఉంది, నీతిలో ఎంతో వ్యత్యాసం ఉంది, ఆయన నడకలో ఎంతో, మనకి ఆయనకి నడకలో ఎంతో వ్యత్యాసం ఉంది, టోటల్గా మహిమలో ఎంతో వ్యత్యాసం ఉంది. ఆయనతో మనం సమమైన వారము కాము. అర్థమవుతుందా? ఆయనతో మనం సమమైన వాళ్ళము కాము. కానీ ఆ తరగతిలోనే పుట్టాం. కొన్నిసార్లు అంటారు, వీళ్ళు రాజవంశానికి చెందిన వాళ్ళేండి అంటారు. ఏ వంశానికి చెందిన వాళ్ళు? కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు చెప్పండి? నైట్ వాచ్మెన్ గా పనిచేస్తుంటారు. ఒకప్పుడు వాళ్ళ తాతలు ఏమైనా పని ఎలా పనిచేశారు? రాజు. కానీ ఇప్పుడు వీళ్ళు నైట్ వాచ్మెన్. కానీ వాళ్ళు ఏ వంశానికి చెందిన వాళ్ళు? రాజవంశానికి. ఇప్పుడు మనం ఏ తరగతికి చెందిన వాళ్ళు? దైవముల తరగతికి చెందిన వాళ్ళం. కానీ యేసు ప్రభువుకి మనకి మహిమలో చాలా తేడా ఉంది. ఆయనతో మనం సమమైన వారము కాము. కానీ ఏ వంశములో పుట్టాం? ఆయన వంశములో పుట్టాం. అందుకే మీరు రాజులైన యాజక సమూహము అన్నాడు. మనము దైవముల తరగతిలో పుట్టాము అని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు. అయితే ఇప్పుడు మనం దైవముల తరగతిలో పుట్టాము. మనం అందరం ఎవరు? దైవములు. ఎవరమండి మనం అందరం? ఎవరు? దైవములుగానే ఉండేవాళ్ళం. దైవాలుగా ఉండేవాళ్ళం. మరి దైవాలుగా ఉండేవాళ్ళం కదా, మధ్యలో ఏమొచ్చింది అంటే దేవుని దగ్గర దేవదూతలు ఉన్నారు. ఎవరున్నారు? ఇప్పుడు దేవదూతలు మన అంశం కాదు, కానీ మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక 3 మాటలు చెప్తాను. ఒక ఆయన పేరు గాబ్రియల్. ఏం పేరు ఆయన పేరు? ఆయన చేసే పని ఏంటంటే దేవుని వార్తలు భూలోకంలో తెలియజేస్తాడు. వార్త హరుడు. ఇంకొక ఆయన పేరు మిఖాయేల్. ఇతను దేవుని పక్షంగా యుద్ధాలు చేస్తాడు. ఇంకొక ఆయన పేరు లూసిఫర్. ఏ పేరు? వీడు దేవదూతల్ని ఆరాధనలోకి నడిపించి దేవుణ్ణి ఆరాధించేవాడు. వీడేమనుకున్నాడంటే, మేము ఆరాధన చేయడం ఏంటి, ఆయన ఆరాధించబడ్డం ఏంటి, ఆయన కూర్చోవడం ఏంటి, మేము నిలబడ్డం ఏంటి,
ఆయన్ను మేము పొగడటం ఏంటి, మేము పొగిడే వాళ్ళమా, ఆయన పొగిడించుకునేవాడా అని ఎలా అనుకుని దేవుని సింహాసనం మీద నేను కూర్చుంటే ఆ మహోన్నతులతో సమానునిగా నేను చేసుకుంటే బాగుంటుందని తన హృదయంలో అనుకున్నాడు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు ఆ యొక్క లూసిఫర్ అనే వ్యక్తిని ఆ పరలోకం నుంచి నరలోకానికి భూలోకానికి త్రోసి వేశాడు. వాడే సైతానుడు, వాడే అపవాది. వాడు అప్పటి నుంచి దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. దేవదూతలు ఒక గుంపు వాడికి సపోర్ట్ చేశారు. వాళ్ళందరూ కలిపి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎవరికి వ్యతిరేకంగా? వాడు అప్పటి నుంచి ప్రజలను ఏం చేశాడు అంటే చెడగొట్టడం ప్రారంభించాడు. ఎలా చెడగొడుతున్నాడు, ఏ రీతిగా చెడగొడుతున్నాడు అంటే చూడండి, బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో ఒక మాట ఉంది. తిమోతికి రాసిన పత్రిక 2:14 2:14 మరియు ఆగాము మోసపరచలేదు గాని స్త్రీ మోసపరచబడెను. చూడండి, అవ్వ మోసపరచబడి అపరాధంలో పడింది. అప్పుడు ఎవరు మోసం చేశారు? ఏదేను తోటలోకి అపవాది అనేవాడు, ఆ లూసిఫర్ అనేవాడు వెళ్ళి, అమ్మా ఈ పండుగాన్ని నువ్వు తింటే దేవతవైపోతావు, నీ కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్డలు నీకు తెలుస్తాయి అని దేవుడు ఏ ఫలాన్ని అయితే తినద్దన్నాడు ఆ ఫలాన్ని ఎవరి చేత తినిపించాడు? అప చేత తినిపించాడు. ఎవరు మోసపోయారు? అప మోసపోయింది. కాబట్టి ఎప్పుడైతే అప మోసపోయిందో, ఈ యొక్క మానవుల దగ్గర ఉన్న అధికారం అంటే దేవుళ్ళ దగ్గర ఉన్న అధికారం, ఎవరి దగ్గర ఉన్న అధికారం? ఈ యొక్క దేవుని స్వరూపంలో పుట్టిన వాళ్ళ చేతిలో ఉన్న అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళింది? అపవాది సైతాను చేతిలోకి వెళ్ళింది. ఎవరి చేతిలోకి వెళ్ళింది? అప్పుడు వాడు ఏమయ్యాడు? వాడు చూడండి ఏమయ్యాడు. కొరింథీయులకు రాసిన 2:4 4:4 దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపనియుకునినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. దేవత అనే మాట ఉంది అక్కడ. వాడేమైపోయాడు? ఇప్పుడు దేవత అయిపోయాడు. అంటే మన చేతిలో ఉన్న అధికారాన్ని ఎవరు అమ్మేశారు? సైతాను ఆ యొక్క ఆదాము అనేవాడు అమ్మేశాడు. ఎవరు కొనుక్కున్నారు? సాతాను కొనుక్కున్నాడు. ఇప్పుడు సాతాను ఏమైపోయాడు? దేవత అయిపోయాడు. దేవత అయిపోయి మన నోటిలో నుంచి చెడ్డ మాటలు ఆడేస్తున్నాడు. ఎవరి నోట్లో నుంచి? మన నోటి నుంచి ఏ మాట్లాడేస్తున్నాడు? చెడ్డ మాటలు. ఈ చెడ్డ మాటల వల్ల ఏం జరుగుతుంది మనకి? మన జీవితాలు పాడైపోతున్నాయి, మన జీవితాలు నష్టపోతున్నాయి, మన జీవితాలు నాశనంలోకి వెళ్ళిపోతున్నాయి, మన కష్టాలు వస్తున్నాయి, నిరాశలు వస్తున్నాయి, నిస్పృహలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఆ యొక్క యుగ సంబంధమైన దేవత ఆ యొక్క సైతానుడు మన నోటిలో నుంచి మంచి మాటలు కాకుండా చెడ్డ మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే అవి ఏమైపోయింది? మోసపోయింది. నిజానికి మనం దేవుని స్వరూపులం. ఏ మాట పలకాలి? మంచి మాట పలకాలి. కానీ ఇప్పుడు ఏ మాటలు పలుకుతున్నాం చెప్పండి? ఏ మాటలు పలుకుతున్నాం? చెడ్డ మాటలు పలుకుతున్నాం. కారణం ఏంటి? ఇప్పుడు ఎవరు పలికిస్తున్నారు మనతో? సైతానుడు పలికిస్తున్నాడు. ఎందుకు పలికిస్తున్నాడు? వాడు దేవత ఏమైపోయాడు లోకానికి. కాబట్టి ఏం మాట్లాడేస్తున్నాడు? ఇప్పుడు మన నోటంబడి మంచి మాటలు రావాలి, రావాలి కదా. వస్తేనే మనకు మంచి జరుగుద్ది, చెడ్డ మాటలు వస్తే చెడ్డదారు. మంచి మాటలు రావాలంటే ఏం చేయాలి? మత్తయి శుభవార్త. మంచి మాటలు రావాలంటే ఏం చేయాలి చూద్దాం. 12:34 12:34 మత్తయి శుభవార్త. ఇంకా మీరు చదివితే ఎవని హృదయము దేవుని వాక్యము చేత అంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడు. ఏమనుంది? హృదయము నిండిన దాన్ని బట్టి చెప్పండి. హృదయము నిండిన దాన్ని బట్టి అంటే ఇప్పుడు మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? అప్పుడు నోటంబడి ఏమొస్తుంది? దేవుని వాక్యం వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది మనకి? మంచే జరుగుతుంది. ఇంకే లాస్ కూడా మనకి నష్టము జరగదు. కాబట్టి ఇప్పుడు మన హృదయం అంతా ఏముండాలి?
దేవుని వాక్యం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? మరి దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యం మీ హృదయంలో ఉందా? దేవుని వాక్యమే మాట్లాడుతున్నారా? దేవుని వాక్యం మీ నోటి వెంబడి వస్తుందా? వచ్చినట్టయితే 2018 మీకు నిరాశ ఉండదు. నిరాశ వచ్చినా దేవుడు వెంటనే మీకు నిరీక్షణ ఇస్తాడు. 2018 మీకు వాటం ఉండదు. 2018 విచారాన్ని కొట్టివేస్తాడు. 2018 మీరు దుఃఖ పడరు. దుఃఖం వచ్చినా దేవుడు వెంటనే సంతోషాన్ని ఇస్తాడు. మీ హృదయంలో కానీ వాక్యం ఉంటే మీరు వాక్యమే పలుకుతారు. అప్పుడు మీకు ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది బైబిల్లో విచిత్రమైన విషయాలు ఉన్నాయి. మీకు ఈ రిఫరెన్స్లు అన్ని చూపిస్తే టైం అవుద్ది, నేను వివరిస్తాను, వినండి. మార్కు శుభవార్త మీరు ఇంటికి వెళ్ళాక తీస్తే 5వ అధ్యాయంలో యాయీరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? యాయీరు. ఈయన ఏం చేశాడు అంటే, వాళ్ళ అమ్మాయికి 12 సంవత్సరాలు, చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టు అడుతుంది. యేసుప్రభువారు ఆ ఊరు వచ్చాడు. ఎవరో చెప్పారు యేసుప్రభువారు పలానా దగ్గర ఉన్నాడంటే పరిగెత్తి పరిగెత్తి వచ్చాడు. వచ్చి యేసుప్రభువారు కాళ్ళ మీద పడి, మిగుల బ్రతిమాలు కొన్నాను. బ్రతిమాలి, అయ్యా మా పాప చావడానికి సిద్ధంగా ఉంది, మీరు వచ్చి మీ చేయి దాని మీద ఉంచినట్లయితే అది బ్రతుకుతుంది అని మిగుల ప్రతిమాలు కొనను అని ఉంది అక్కడ. అంటే మీరు రావాలి, మీ చెయ్యేమో మా పాప మీద వెయ్యాలి, అప్పుడు మా పాప ఏమవుతుంది? బ్రతుకుతుంది అన్నాడు. ఎవరన్నారు? గట్టిగా యాయీరు అన్నాడు. ఎవరితో అన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో అన్నాడు. ఏమని అన్నాడు? అయ్యా మీరు వచ్చి మీ చెయ్యి దాని మీద వేస్తే ఆ పాప ఏమవుతుంది? బ్రతుకుతుంది అని. ఈలోపు కబురు వచ్చింది ఆయనకి. కొంచెం దూరం యేసుప్రభువారు వెళ్ళాడు, కబురు వచ్చింది, అయ్యా మీ పాప చచ్చిపోయింది, బోధకునికి ఎందుకు బాధపడతాం అని. యేసుప్రభువారు చెప్పాడు, భయపడక నమ్మిక మాత్రం ఉంచని. యేసుప్రభువారు వెళ్ళాడు. యేసుప్రభువారు చేయి పట్టుకున్నాడు. చిన్నదానా లే అని చెప్పగానే చచ్చినటువంటి ఆ చిన్నది లేచి కూర్చుంది. ఇక్కడ మీకేం అర్థమైంది? ప్రభువా, మా పాప చావడానికి సిద్ధంగా ఉంది, మీరు బ్రతికించగలరని విన్నాం, స్వస్థపరచగలరని విన్నాం. స్వస్థపరచండి అంటే అప్పుడే యేసుప్రభువారు స్వస్థపరిచేవాడు. స్వస్థపరిచేవాడు ఏమో, కానీ మీరు వచ్చి చెయ్యి వేస్తే ప్రభువా నా కుమార్తె బ్రతుకుతుంది అన్నాడు. చూసారా, యేసుప్రభువారు వెళ్ళి మరలా ఏమేస్తే కానీ బ్రతకలేదు. అంటే కొన్నిసార్లు నువ్వు దేవునికి బోధించకూడదు, ప్రభువా ఈ ఊర్లో వాళ్ళందరూ ఇలా అనుకుంటారు కాబట్టి ప్రభువా, ప్రభువా మా కులంలో అయితే బాగుంటుంది, ప్రభువా ప్రభువా ఈ ఊర్లో మేము ఒక్కలమే నమ్ముకున్నాం ప్రభువా, కాబట్టి ప్రభువా ఒక ఉద్యోగస్తుడు దొరికితే బాగుంటుంది, ప్రభువా 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 అంటే మీ ఊర్లోనే ఉద్యోగస్తుడే మీ కులస్తుడే తాగుతాడు, తర్వాత తెలుస్తుంది వాడు దేనికి పనికిరాడు, భయంకరమైన త్రాగబోతని. ఎందుకు నీ కులస్తుడు దొరికాడు అంటే నువ్వేమని చేసావు? ప్రభువా ఒక మంచి సంబంధం, మీకు అన్నీ తెలుసు, మీకు మేము బోధించక్కర్లేదు, మా పాప పెళ్ళిడికి వచ్చింది, ప్రభువా పెళ్లి చేయండి అంటే ఆయన ఎవరితో నుంచి చేయాలో నీకు తెలుసు. కానీ మనం దేవునికి ఏం చేస్తుంటాం? ప్రభువా మీకు అలాగైతే ప్రభువా మహిమ వస్తుంది నాయన, అలాగైతే ఘనత వస్తుంది ప్రభువా. ఇతను అలాగే చేశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు కూడా మంచం మీద ఉన్నాడు. అతను ఏమని కబురు పెట్టాడు తెలుసా? అయ్యా మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు ఏమైపోతాడు? చెప్పండి, యేసుప్రభువారు వాళ్ళ ఇంటికి వచ్చాడా? గట్టిగా రాలేదు. మాట మాత్రం సెలవిస్తే లేచి కూర్చున్నాడు. అంటే నువ్వేదైతే పలుకుతావో అదే జరుగుతుంది అనడానికి ఇంకొక నిదర్శనం మనం చూచాం. కాబట్టి ఎబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదివి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 11:6 చదవండి. 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము దయచేయునని నమ్మవలను గదా. చూడండి, విశ్వాసముతో వాక్యముని హృదయంలో ఉంచుకొని విశ్వాసంతో పలకాలి. కొన్ని మాటలు మనం పలకూడదు. కొంతమంది అంటారు పాస్ మార్కులు వస్తే చాలండి, పాస్ మార్కులు వస్తే చాలండి, పాస్ మార్కులు వస్తే చాలండి. నేను అలాగా అనుకున్నాను 10th క్లాస్లో హిందీలో, అప్పుడు 21కి పాస్, పాస్ మార్కులు వస్తే చాలు అనుకుంటే నాకు ఎన్ని వచ్చాయో తెలిస్తే 21 వచ్చాయి హిందీలో. 21 అంటే కొంతమంది ఏమనుకుంటారు,
పాస్ మార్కులు వస్తే చాలు, పాస్ మార్కులు వస్తే చాలు, పాస్ మార్కులు వస్తే చాలు. వాళ్ళకి ఎన్ని వస్తాయి? కొంతమంది అనుకుంటారు పెళ్ళైతే చాలు, ఏమిండి ఏం అక్కర్లేదు, మా అమ్మాయికి పెళ్ళైతే చాలు, పెళ్ళైతే చాలు. పెళ్ళి అవుతుంది, తగ్గినవేవి అవ్వవు వాళ్ళకి. తగ్గిన జీవితం అంతా నాశనమే. పిల్లలు ఉండరు, జీవితం అంతా నాశనం. ఎందుకంటే వీళ్ళు ఏం కోరుకున్నారు? పెళ్ళైతే చాలు, పెళ్ళైతే చాలు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు చెప్పండి, కొంతమంది ఏమనుకుంటారు అంటే, నేను 5 సంవత్సరాల్లో నేనేంటో చూపిస్తాను, 5 సంవత్సరాలు చూడరా నేనేంటో. ఇవన్నీ ఇక్కడ కూర్చుని ఎవరొస్తున్న మాట్లాడు, నేనేంటో చూపిస్తాను. ఈడు 5 సంవత్సరాల దాకా దిక్కు లేని వాడిగానే ఉంటాడు. ఎందుకంటే ఈడు ఏమన్నాడు, 5 సంవత్సరాల తర్వాత నా తడాక చూపిస్తాను అన్నాడు. ఈ 5 సంవత్సరాల దాకా ఇది బికారగానే ఉంటాడు. 5 సంవత్సరాల తర్వాత వీడు నేనేంటో చూపిస్తాను అంటాడు. అప్పుడు ఏదో చూపిస్తాడంట. ఈలోపు చచ్చిపోతే కప్పు కొన్నిసార్లు 5 సంవత్సరాల తర్వాత నేనేంటో చూపిస్తాను. కొంతమంది అంటారు ఈ సంవత్సరం గట్టెక్కితే చాలండి, ఈ సంవత్సరం ఆ సంవత్సరమే గట్టెక్కుతుంది, తక్కిన సంవత్సరాలంతా గట్టు. కాబట్టి ఈ మాటలు మనం ఎప్పుడు అనొచ్చా? అనకూడదు. కొంతమంది అంటుంటారు ఈ సంవత్సరం పోతే చాలండి, నేనేమిటి కోరుకోవట్లేదు దేవునికి, ఈ అప్పులు తీరిపోతే చాలు, అప్పులు తీరిపోయి తక్కినవన్నీ నేను ఎత్తి మీద పడతాయి, కాబట్టి ఇది పోతే చాలు. ఈ మాటలు మన నోటంబడి ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, మనం పలకూడదు. ఎందుకు పలకూడదు? యోబు గ్రంథం వేగంగా చదవండి, 3వ అధ్యాయం 25వ మాట. యోబు గ్రంథం 3వ అధ్యాయం 25వ మాట. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, అదే నా నెత్తి మీదకి వచ్చింది అంటున్నాడు యోబు భక్తుడు. యోబు ఏమంటున్నాడు, ఏది వస్తుందని నేను భయపడ్డాను, ఏది వస్తుందని భయపడ్డాను, ఏది అవుతుందని భయపడ్డాను, నా పిల్లలు చచ్చిపోతారని భయపడ్డాను, నా ఆరోగ్యం పోతుందని ఒకవేళ భయపడ్డాడేమో, నా ఆస్తి పోతుందని భయపడ్డాడేమో, ఏది వస్తుందని నేను భయపడ్డాను, అదే నా నెత్తి మీదకి వచ్చింది అన్నాడు. అందుకే దావీదు కీర్తనకారుడు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. 141వ కీర్తన 3వ మాట చదువుకుందాం. 141వ కీర్తన 3వ మాట. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. దేవుని ప్రార్థన చేస్తున్నాడు ఈ కీర్తనకారుడు, ప్రభువా నా నోటికి కావలి ఉంచండి, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. ప్రభువా నేను అంటే నోరు మీరు చాలా, ఇంకోసారి చదవాము, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. దేవుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నోటికి కావలి. అందుకే ఏది పడితే మాట్లాడకూడదు దేవుని బిడ్డలు, ఏది పడితే మాట్లాడుతుంది మీకు శాపమే. చాలా జాగ్రత్తగా నోరు తెరవాలి. ఇంకొక దగ్గర అంటాడు, నా నోటికి నేను చిక్కం ఉంచుకుందును అనుకుంటుని. ఏం ఉంచుకుందాం అనుకుంటున్నాడు? చిక్కం. ఈరోజు కొంతమంది పిల్లలు పనికిరాని వాళ్ళు అయిపోయారు తెలుసా? కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, ఒరే నువ్వు పనికిరావురా, నువ్వు పనికిరావు, నువ్వు పనికిరావు అంటే వాళ్ళు పనికి రాకుండా పోయారు. కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రుల మాట ఇప్పుడు వాళ్ళ జీవితానికి ఒక శాపంగా అయిపోయింది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మీరు ఇంటికి వెళ్ళాక ఆదికాండం 25వ అధ్యాయం 22వ అధ్యాయం 5వ మాట చూస్తే అబ్రహాం గారు ఇలా అంటాడు, మేము తిరిగి వచ్చేదము. అందరూ నాతో చెప్పండి, మేము తిరిగి వచ్చేదము. ఏ సందర్భంలో? ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు. ఎవరిని? మరి ఇస్సాకు బలి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు తిరిగి ఒక్కడే వస్తాడు. అప్పుడు ఒక్కడే వస్తే ఏమని చెప్పాలి దాసులకి? నేను తిరిగి వస్తాను అనాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, మేము అంటే ఏంటి, ఏమొచ్చినాం అది? ఎవరెప్పండి? బహువచ్చినం. ఎక్కువ మందిని ఏమంటాం? మేము అంటాం. ఒక్కళ్ళని ఏమంటాం? నేను అంటే. ఇప్పుడు మేము తిరిగి వచ్చేదాం అన్నాడు. అంటే అబ్రహాం విశ్వాసం ఏంటంటే నేను ఇస్సాకు తిరిగి వస్తామని. ఎంతమంది వచ్చారు తిరిగి చెప్పండి, అందరూ కూడా ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారా? అంటే అబ్రహాం నోటి మాట అయిందా? అయిందా అవలేదా? ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ మాటలో ఏలియా గారు ఇలా అంటారు, నా మాట ప్రకారము గాక వర్షము గాని మంచు గాని సంవత్సరాల్లో కురవదు అంటే 3.5 సంవత్సరాలు వర్షము మంచు పడలేదు. ఏలియా గారి మాట అయిందా? అయిందా? చేయొద్దండి, అయితే గట్టిగా చెప్పండి అయిందని. అయింది. రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ మాటలో ఏలీషా గారు ఇలా పలికారు, రూపాయి 1 ఇంటికి సన్నని మా అంటే సన్నని పిండి అమ్మబడుతుంది అని,
భయంకరమైన కరువు. అప్పుడు ఎంత కరువు అంటే అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి, గాడిద తల 80 రూపాయలకు అమ్ముతున్నారు. ఎప్పుడు? 3000 సంవత్సరాల క్రితం. అప్పట్లో రూపాయికి ఒక పెద్ద మాలితో పిండిస్తారు అంటే అక్కడ ఉన్నటువంటి అధికారి నమ్మలేదు. కానీ జరిగిందా జరగలేదా? జరిగిందా? చూశాడు కానీ అనుభవించలేక అధికారి చచ్చిపోయాడు. సమూయేలు గ్రంథం 17:36 మనం చూస్తే దావీదు ఎలా అంటున్నాడు, నేను ఏ రీతిగా సింహాన్ని ఎలుగుబంటిని చంపానో వాటిలో ఒకదాని వలె గొల్యాతు కూడా అయిపోతాడు అన్నాడు. ఎలుగుబంటి చచ్చినట్టు, సింహము చచ్చినట్టు గొల్యాతు చచ్చాడా చావలేదా? గట్టిగా అంటే దావీదు మాట అయిందా అవలేదా? అయింది. తర్వాత మనం చూస్తే రూతు గ్రంథంలో 2:12 బోయజ్ రూతు అంటాడు, కుమారి నీకు దేవుడు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడని. ఆమెకు పెళ్ళై అద్భుతమైన కుమారుడు కలిగాడు. ఆ వంశంలోనే మన ప్రభు యేసుక్రీస్తు వారు దావీదు కూడా పుట్టారు. అంటే ఇప్పుడు బోయజ్ మాట నెరవేరిందా నెరవేరలేదా? గట్టిగా నెరవేరింది. సమూయేలు గ్రంథం 1:17 చూస్తే ఏలీ అనే దైవ సేవకుడు అంటాడు, అమ్మా నువ్వు చేసుకున్న మనం అంగీకరించబడుతుంది వెళ్ళు అన్నాడు అన్నతో. వచ్చే సంవత్సరానికి అన్నకి సమూయేలు పుట్టాడా పుట్టలేదా చెప్పండి? అంటే ఏలీ మాట జరిగిందా జరగలేదా? అదే సమూయేలు గ్రంథం 23:17 యోనాతాను అంటాడు దావీదుతో, అయ్యా దావీదు నువ్వు రాజు అవుతావు. ఒక యువరాజు దావీదుతో ఏమంటున్నాడు, నువ్వు రాజు అవుతావు. దావీదు రాజు అయ్యాడు అవ్వలేదా? కాబట్టి నువ్వు అనుమానము లేకుండా ఏ మాట అయితే పలుకుతావో ఆ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి పిల్లల్ని చూసి పనికి రాని వాళ్ళు అనొద్దు. వాళ్ళు ఏమైపోతారు? పనికి రాని వాళ్ళు అయిపోతారు. నువ్వు బాగుపడమనొద్దు. ఏమైపోతారు? వాళ్ళు బాగుపడరు. నీకు ఇలాంటి అలాంటి వాడు కాదు. ఎలాంటి వాడు దొరికితే బాగుంటుంది, అలాంటి వాడు దొరికితే నీకు బాగుంటుంది అని తల్లి అంటే ఎటువంటి వాడు దొరుకుతాడు? అటువంటి అల్లుడే దొరుకుతాడు. ఇప్పుడు చాలా మంది దొరికాడు కూడా అటువంటి అల్లుడు. కాబట్టి మన నోట చెప్పండి, ఏ మాటలు రాకూడదు? చెడ్డ మాటలు రాకూడదు. మరి మంచి మాటలు రావాలంటే ఏం చేయాలి? వాక్యం ఉండాలి. ఎక్కడ ఉండాలి వాక్యం? హృదయంలో ఉండాలి. కాబట్టి ఈ రోజు నుంచి వాక్యం వినండి, వాక్యం చదవండి, వాక్యాన్ని మనసులో పెట్టుకోండి, పాటలు పాడండి, పాటలు కంఠస్థం పెట్టండి, వాక్యాన్ని కంఠస్థం పెట్టండి. 2018 దేవుడు మీకు జయమిస్తాడు. ఇక ఈ వెనక సంవత్సరం మనం చూస్తే మనకి నష్టం రావడానికి కారణం ఏంటి? మన నోరు. చెప్పండి, ఏంటది? నీ నోటి మాటతో నువ్వు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటతో నువ్వు పట్టబడి ఉన్నావు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి, ప్రభువా నా నోటి మాట ద్వారా నేను వాటమి చూచాను, నా నోటి మాట ద్వారా నేను చాలా శ్రమలు పొందాను, నా నోటి మాట ద్వారా నేను ఆందోళన చెందాను, నోటి మాటల ద్వారా అవమానాన్ని పొందాను, నన్ను క్షమించండి అని చెప్పి ఈరోజు ఒక తీర్మానం చేసుకుని ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించును గాక. మోకరించండి, మనకి సమయం చాలా తక్కువ ఉంది. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఒక 2 నిమిషాలు ఏదైతే విన్నారో అది నెమర వేసుకుందాం. Thank you.
వర్తమానము ఒక అద్భుతమైన వర్తమానం తీసుకున్నాం. పాత సంవత్సరానికి సంబంధించిన హెచ్చరికలు, అవునా? పాత సంవత్సరానికి సంబంధించిన హెచ్చరికలతో కూడిన వర్తమానం మనం విన్నాం. అందులో ముఖ్యంగా మనం నోరు గురించి మనం విన్నాము. మన నోటి ఫలాన్ని మనం అనుభవిస్తాం. మంచి మాట్లాడితే మంచి జరుగుతుంది, చెడు మాట్లాడితే చెడు జరుగుతుందని బైబిల్ నుండి ఆధారాలతో కూడినటువంటి వర్తమానం మనం విన్నాం. ఓకే, ఇప్పుడు మరొక వర్తమానం మనం విని ఆ తర్వాత మనం ఆరాధనా పూర్వకంగా నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. నూతన సంవత్సరానికి ముందు ఆరాధన ఉంది, దానికి ముందు మరొక అద్భుతమైన సందేశాన్ని మనం తీసుకోబోతున్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి ఒక అంశంపై ఒక రెండు విలువైన వర్తమానాలు మీకు అందించబడతాయి. ఈ పాత సంవత్సరంలో ఒక వర్తమానం, నూతన సంవత్సరంలోకి వచ్చిన మరొక వర్తమానం, సీరియల్గా ఒక అంశంపై ఒక రెండు వర్తమానాలు మీకు అందించబడతాయి. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ముందున్నటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. గత 2 సంవత్సరాల క్రితం మరి హార్ట్ ప్రాబ్లంతో చాలా సివియర్గా నేను బాధపడటం జరిగింది. అయితే దేవుడు స్వస్థపరిచి 143 ప్రకారం గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడు అన్నట్టుగా నిజంగానే ఆయన మరి సజీవ లెక్కలో ఉంచి ఈ 2 సంవత్సరాలు కాపాడుతూ వచ్చాడు. మెడిసిన్ లేకుండా, డైట్ కూడా చేయకుండానే మరి ఒక హార్ట్ పేషెంట్ ఇలాగా మరలా నిలబడటం అంటే చాలా కష్టం. అయితే దేవుని యొక్క మహిమ కొరకు సజీవ సాక్ష్యం నిమిత్తం దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అందుకొరకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుని మహిమ కోసం గుర్తు చేశాను. కాబట్టి దయచేసి మీ ప్రార్థనలో మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. అలాగే శాంతి మార్గం సహవాసం అనే పేరు మీద జరుగుతున్న పరిచర్యల కోసం ప్రార్థనలో పెట్టండి. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆ టీవీ కార్యక్రమాలు తప్పకుండా మీరు చూడొచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వచ్చే వర్తమానాలు మీరు విని చూసి ఆత్మీయంగా మీరు బలపడొచ్చని మీకు మనవి చేస్తున్నాం. ఈ బేతేలు మినిస్ట్రీని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. దైవ సేవకులు, నాయకులు, మరి గురుమూర్తి గారు పార్వతీపురం కేంద్రంగా చేసుకొని బేతేలు మినిస్ట్రీస్ ప్రారంభించడం జరిగింది. ఆయన ఈ మినిస్ట్రీకి ఒక పునాదేశారు, గట్టి పునాదేశారు. అలాంటి పునాది మనం వేయాలని చాలా కష్టం. ఎందుకంటే అలాంటి పునాది వేయాలంటే మనకు మొహమాటం వచ్చింది, ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారు అనేది. కానీ ఆయన గట్టి పునాది వేయటం వల్ల సహవాసం స్థిరపరచబడింది. కాబట్టి ఇప్పుడు మరి దైవ సేవకులు మహిమ యాత్ర చేసినప్పుడు ఈ కుటుంబానికి, ఈ పరిచర్యకి దేవుడు నన్ను పరిచయం చేశాడు. ఆ సందర్భంలో మరి అప్పుడు పరిచయం అవడం, ఆ తర్వాత తరచుగా మీటింగ్స్కి రావడం, మరి వర్తమానాలు అందించడం జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత మరి ఈ కుటుంబంతో దేవుడు మంచి ఆత్మీయ అనుబంధం, సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. ఓ సొంత కుటుంబంలాగా, సొంత సంఘంలాగే ఆత్మీయ బంధంతో కొనసాగటం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, దైవ సేవకులు, నాయకులు ఏ పునాది అయితే వేశారో గుర్తుపెట్టుకోండి. ఏ పునాది మీద అయితే మనం కట్టబడ్డామో, మరి ఇప్పుడు తల్లిగారు కానివ్వండి, అలాగే కుమారులు కానివ్వండి, అందరు కలిసి ఆ పునాది మీదే ఈ బేతేలు మినిస్ట్రీని కడుతున్నారు. నాయకులు ఎక్కడ పునాదేశారు? క్రీస్తు అనే పునాది మీద మరి ఈ మినిస్ట్రీ స్థాపించారు. కాబట్టి ఇప్పుడు కుమారులు అది కష్టమైనా నష్టమైనా ఆ పరిచర్య కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు దైవ సేవకులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీరందరూ కూడా దైవ సేవకులు మిమ్మల్ని నడిపిస్తున్న మార్గంలో నడవాలి. నాయకులకి అప్పట్లో ఎలా లోబడ్డారో అదే విధంగా లోబడేటువంటి మనస్సు, తత్వం మనం కలిగి ఉండాలి. అలా ఉంటేనే మనకు ఆశీర్వాదం వస్తాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు దైవ సేవకులు నడిపిస్తున్నటువంటి మార్గంలో ఈ బేతేలు మినిస్ట్రీలో ఉన్నటువంటి సంఘాలు మొత్తం, ఈ సంఘాలు, విశ్వాసులు అందరూ కూడా అలాగ కొనసాగాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మరొక విషయం ఏంటంటే, 2017 మనం విజయవంతంగా ముగించేసుకుని మరో నూతన సంవత్సరాన్ని కిరీటంగా మనం తీసుకుపోతున్నాం. 2017 యొక్క గొప్పతనం ఏంటంటే, గొప్పతనం ఆదివారంతో ప్రారంభమై ఆదివారంతో ముగించబడింది. అలాంటి పరిస్థితి 5-6 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉండింది. 2017 యొక్క సంవత్సరం పేరేంటంటే ఆత్మీయ సంవత్సరం. బైబిల్లో సంఖ్యామానం ఉంది, 2017 పేరు ఆత్మీయ సంవత్సరం. కానీ ఇందాక దైవ సేవకు చెప్పినట్టుగా ఆత్మీయ సంవత్సరంలో ఆత్మీయంగా ఎదగవలసిన దానికి బదులు
ఆత్మీయ లేమిని అనుభవించడం జరిగినది. ఆత్మీయ సంవత్సరంలో ఆత్మీయంగా ఎదగవలసిన దానికి బదులు ఆత్మీయ లేమిని అనుభవించాం. అట్లా ఉండకూడదు. రానున్న నూతన సంవత్సరాన్ని, నూతన సంవత్సరం వచ్చినప్పుడు మేము ప్రకటిస్తాం ఆ సంవత్సరం పేరు. అప్పుడు బైబుల్ సంఖ్యామానం ప్రకారం వాక్యానుసారంగా ఆ నూతన సంవత్సరాన్ని మనం అలా వినియోగించుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం వర్తమానంలోకి వెళదాము. దేవుని వాక్యం కొరకు మన మనసులను సిద్ధం చేసుకుందాం. అందరూ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుని దైవ సందేశాన్ని విందాం. మనుషుని మాటలు నిష్ప్రయోజనం. నా మాటలు మాట్లాడితే ప్రయోజనం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశిద్దాం. మనం అందరం ఆలకిస్తాం. మనం అందరం కూడా దేవుని పిల్లలం గనక, దేవుని కుటుంబం గనక, దేవుని వాక్యం ఇచ్చేటువంటి ఆ మాటలు మనం తీసుకొని మేలు పొందాలి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకొని సందేశంలోకి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. 2017 చివరిలో వాచ్నైట్ సర్వీస్లో మరొకసారి మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మొదటి వర్తమానంలో సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఇప్పుడు 2వ వర్తమానంలో కూడా సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఈ బేతెల్ మినిస్ట్రీస్ ని దినదినము అభివృద్ధి చేయమని మనం చేస్తున్నాం. యూలిభద్ర స్థానిక సంఘాన్ని కూడా దీవించమని మనం చేస్తున్నాం. ఈ వాచ్ నైట్ సర్వీస్ సందర్భంగా క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు అను అంశమును మేము ధ్యానం చేయబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. అల్పుడను మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు పార్ట్ 1. ఈ తీర్పు ఎలా జరగబోతుందో, భవిష్యత్తులో ఈ తీర్పును మేము ఏ విధంగా ఎదుర్కోవాలో, ఎలా నిలబడాలో, ఎలా జాగ్రత్తగా ఉండాలో మేము ధ్యానం చేయబోతున్నాం. సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. పాత సంవత్సరంలో పాత జీవితాన్ని వదిలేసి నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని కలిగి ఉండటానికి అనుగ్రహించమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈ వాచ్ నైట్ సర్వీస్ సందర్భంగా శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం గుర్తుంచుకోండి, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. యేసుక్రీస్తు 2వ రాకడకు సంబంధించిన సబ్జెక్ట్ లో ఇదొక అంశం, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు పార్ట్ 1. ఇప్పుడు నేర్చుకుందాం. పార్ట్ 2 నూతన సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు మనం నేర్చుకుందాం. ఈ క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ తీర్పులో ఎవరు నిలబడతారు, అప్పుడు ఏమి జరుగుతుంది, దాని యొక్క ఫలితం ఏంటి, మొదలగు విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అర్థమైందా? క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అనేది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరికి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ తీర్పులో మనం ఎలా నిలబడాలి, ఆ తీర్పు యొక్క ఫలితం ఏంటి, మొదలగు విషయాలు లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం. జాగ్రత్తగా మీరు ఆలకించండి. క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు అనే అంశంపై చిన్న గ్రంథాన్ని రచించాలని ఆలోచిస్తున్నాం. మీరు ప్రార్థనలో పెట్టండి. ఇది ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల మొత్తానికి, సార్వత్రిక సంఘం మొత్తానికి ఎంతో సహాయపడుతుంది. విశ్వాసులకి, సేవకులకి, నాయకులకి తప్పనిసరిగా తెలుసుకోవలసిన అంశం, ఉపయోగపడే అంశం క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. ఓకే. తర్వాత, ఇంతకు ముందు నేను ఒక గ్రంథాన్ని రచించాను, ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు 2వ రాకడ పాత్ర. యేసు క్రీస్తు 2వ రాకడకు సంబంధించి ఒక గ్రంథం రాయటం జరిగింది. అందులో 40 అంశాలు ఉన్నాయి.
ఆ 40 అంశాలు ఇదొక అంశం. ఇప్పుడు మీకు అర్థమవుతున్నావా? యేసు క్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన గ్రంథంలో ఒక 40 అంశాలు రాశాం. అసలు ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉండిద్ది, రానున్న రోజుల్లో ఏమి జరగబోతుంది, ఈ సంఘం ఎలా ఎత్తబడింది, సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరుగుతుంది, పాత సృష్టి ఏ విధంగా నాశనం అయిపోయింది, నూతన సృష్టి ఎలా జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా వరుసగా కన్ఫ్యూషన్ లేకుండా తప్పుడు బోధల ప్రమాదాలు పడకుండా ఒక 40 అంశాలు సిద్ధపరచడం జరిగింది. అందులో ఒక అంశాన్ని ఇప్పుడు 2 వర్తమానాలుగా మనం తీసుకుంటాం. ఏమిటా అంశం? క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. ఇది యేసు క్రీస్తు రెండవ రాకడలో జరిగేటువంటి ఒక సందర్భం. దాని గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. మూల వాక్యంగా ఒక వాక్య భాగాన్ని చదివి మనం వర్తమానంలోనికి వెళదాం. పౌలు భక్తుడు కొరింథీలకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 10వ వచనములో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఎవరైనా ఒకరు చదవచ్చు. ఎందుకనగా, జాగ్రత్తగా విన్నారా, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఈ వాక్య భాగాన్ని మీరు అందరూ కంఠస్థం చేయండి, తప్పనిసరిగా మీ బైబిల్లో అండర్లైన్ చేయండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున, అంటే ఒక వ్యక్తి జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే అవి చెడ్డవైనను సరే తాను దేహముతో జరిగించినటువంటి క్రియలు ఫలము పొందినట్లుగా ప్రతి వాడు కూడా ఆ క్రియలు ఫలము పొందినట్లుగా మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇక్కడ మనము అనే పదంలో పౌలు గారు కూడా తను తాను కలుపుకుంటున్నాడు. మీతో పాటు నేను కూడా నిలబడాలి అంటున్నాడు. కాబట్టి మనమందరం ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠము దగ్గర నిలబడాలి. విశ్వాసులు సేవకులు అందరం కూడా మనం రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఎప్పుడైతే దేవుని సంఘంలో సభ్యులుగా మనం చేర్చబడ్డామో, ఎప్పుడైతే మనం ఆత్మీయ జీవితం ఎదుగుతున్నామో, అప్పుడు ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం అనేది ఒకటి ఉంది. ఒకరోజు నేను అక్కడ నిలబడాలి, ఒకరోజు నేను లెక్కప్పగించాలి, ఒకరోజు నేను తీర్పులో ఉండాలి, దాని వలన ప్రతిఫలాన్ని కానీ నష్టాన్ని కానీ నేను పొందవలసి ఉంటుంది అని ప్రతి వ్యక్తి కూడా ప్రతిరోజు దేవుడికి భయపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ప్రతిరోజు నిద్ర లెగవుగానే కళ్ళు తెరవుగానే నీకేం గుర్తు రావాలంటే క్రీస్తు న్యాయపీఠం గుర్తు రావాలి. అప్పుడే విశ్వాసులు బాగుపడతారు, అప్పుడే భక్తి మనం కరెక్ట్ గా చేస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తాం, అప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం, అప్పుడే మనలో ఉన్న వేషధారణ పోయి యథార్థత మనకు వచ్చింది అన్నమాట. అంటే మన ఆత్మీయ మిత్రాలతో ప్రతిరోజు క్రీస్తు న్యాయపీఠాన్ని మనం చూడగలిగి ఉండాలి. క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు ఉన్నది. ఒకరోజు వ్యక్తిగతంగా నేను అక్కడ నిలబడాలి, అక్కడ కొన్ని కోట్ల మంది ఉంటారు, అందులో నేను కూడా నిలబడాలి, నేను దేహముతో జరిగించిన క్రియల యొక్క ఫలాన్ని పొందినట్లుగా నేను దేవునికి లెక్క అప్పగించాలి, నేను తీర్పులో నిలబడాలి, దానికి రావలసిన ప్రతిఫలాన్ని నేను తప్పనిసరిగా పొందుతాను, కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. న్యాయపీఠం దగ్గర నిలబడవలసిన పరిస్థితి ఉంది కాబట్టి, దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన పరిస్థితి ఉంది కాబట్టి, దేవుని దగ్గర నుంచి బహుమానం పొందుకోవటమో లేక నష్టం పొందుకోవటమో ఉంది కాబట్టి నేను జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాన్ని ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం వేషధారులుగా జీవించడానికి వీల్లేదు, మన మనస్సాక్షిని వాత వేసుకొని జీవించడానికి వీల్లేదు. ఎవరు చూడట్లేదు కదా, ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు న్యాయ సింహాసన తీర్పుని మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను, మీరు గమనించాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్టు,
దీన్ని రెండు భాగాలుగా చేసి మరి వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ వివరాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీరు అర్థం చేసుకోవాలి. ముందు ఈ క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పును గురించి మనకు అర్థమవ్వాలంటే బైబిల్లో మొత్తం 7 తీర్పులు ఉన్నాయి. 7 తీర్పులు మనం గుర్తుపట్టాలి. 7 తీర్పులు ఇప్పుడు చెప్పడానికి కుదరదు, 7 అంశాలు అవి. అయితే వాటిని నేను గుర్తు చేస్తాను. 7 తీర్పుల్లో నుండి క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పును మనం బయట తెచ్చుకొని దాన్ని ధ్యానం చేస్తాం. ఇప్పుడు బైబిల్లో మనకు కనిపించేటువంటి 7 తీర్పులు ఏంటంటే, 1 సిలువలో జరిగినటువంటి తీర్పు. మనందరిని రక్షించటం కోసం యేసు క్రీస్తు మనందరి స్థానంలో నేరస్తుడుగా నిలబడి మనందరికి రావాల్సిన శిక్ష ఆయన భరించి మనలను రక్షించటం జరిగింది. దీని ఏమంటారంటే సిలువలో జరిగిన తీర్పు అంటారు. మానవ జాతి అంతటి పక్షముగా సార్వత్రికముగా యేసు క్రీస్తు ఒక్కడే సిలువలో నిలబడ్డాడు. అది పాపి స్థానం, అది నేరస్తుడి స్థానం, అది నా స్థానం, నీ స్థానం, మన అందరి స్థానం. అందువల్ల ఆ స్థానం నుంచి మనల్ని తప్పించడానికి మన స్థానములో ఆయన నిలబడి మనకు బదులుగా ఆయన తీర్పు పొంది మనకు రావలసిన శిక్షను భరించి మనలను రక్షించుకొని తన సంఘంలో చేర్చుకున్నాడు. ఇది సిలువలో జరిగే తీర్పు. ఈ తీర్పు ఆల్రెడీ జరిగిపోయింది. ఇక 2వ తీర్పు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న తీర్పు. ఇదేంటంటే దీన్ని ఏమనిపిస్తారంటే కృపాసింహాసనపు తీర్పు అనిపిస్తారు. 2వది కృపాసింహాసనపు తీర్పు. ఇది ప్రభు బల్ల దగ్గర జరిగింది అన్నమాట. కొంతమంది ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటారు, కొంతమంది నెలకొకసారి బల్ల తీసుకుంటారు, కొన్ని సంఘాల్లో అప్పుడప్పుడు బల్ల ఇస్తుంటారు. మొత్తానికి మనం ప్రభు బల్లను సమీపించినప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకునే ముందు ఆరాధన చేసే ముందు మనం కృపాసింహాసనం దగ్గర నిలబడతాం. అక్కడ ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు ఏంటంటే విశ్వాసి తనకు తానే వ్యక్తిగతంగా తీర్చుకునే తీర్పు. విశ్వాసి అయినటువంటి నీవు తీర్పులోకి రాకుండా ఉండటానికి, విమర్శించబడకుండా ఉండటానికి నీకు నీవే తీర్పు తీర్చుకునే హక్కు అక్కడ నీకుండిద్ది అన్నమాట. బైబిల్లో ఉంది, మనలను మనం విమర్శ చేసుకుని ఎడల తీర్పులోనికి రాకపోదుము అంటాడు. కనుక ఈ కృపాసింహాసనము దగ్గర అనగా ప్రభు బల్ల దగ్గర ప్రతి విశ్వాసి కూడా వ్యక్తిగతంగా తనకు తానే తీర్పు తీర్చుకుంటాడు. తీర్పు తీర్చుకున్న తర్వాత ఆరాధన చేసి అప్పుడు బల్లలో పాల్గొంటాడు. ఎప్పుడైతే ప్రభు బల దగ్గర మనం పశ్చాత్తాపడి క్షమాపణడుకొని మనకు మనమే తీర్పు తీర్చుకుంటామో తర్వాత మనకు తీర్పు రాకుండా తప్పించబడింది అన్నమాట. ఇది 2వ తీర్పు. ఇక 3వది భవిష్యత్తులో సంఘము ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల కాలంలో జరిగేటువంటి న్యాయ సింహాసనం తీర్పు, దాని గురించి రాత్రి మాట్లాడతాను. ఇది 7 తీర్పుల్లో 3వది. యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు సంఘము ఎత్తబడిన తర్వాత, సంఘము మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత, మధ్యాకాశం దగ్గర నుంచి న్యాయపీఠం దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాల కాల వ్యవధిలో జరిగేటువంటి తీర్పు క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు 4వది. ఇది సార్వత్రిక సంఘం మొత్తానికి జరిగే తీర్పు. క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు, అంటే సజీవులైనటువంటి విశ్వాసులకు, సజీవులైనటువంటి మృతులకు ఇద్దరికి కలిపి, విశ్వాసులైన సజీవులు, విశ్వాసులైన మృతులు ఇద్దరికి కలిపి సార్వత్రిక సంఘములకు జరిగే తీర్పు క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు 3వది. 4వది యేసుక్రీస్తు 2వ రాకడ సమయంలో ప్రత్యేకముగా ఇశ్రాయేలు జాతికి జరిగే తీర్పు. అక్కడ క్రైస్తవులు ఉండరు, అన్యజనులు ఉండరు. ఇశ్రాయేలు జాతికి ప్రత్యేకంగా తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఇశ్రాయేలు జాతి మొత్తం ఒక వ్యక్తి రక్షణ పొందినట్లుగా సామూహికంగా రక్షించబడతారు. అది ఇశ్రాయేలు జాతికి జరిగే తీర్పు. 5వది మహిమగల సింహాసనపు తీర్పు. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమల కాలంలో అన్ని జనులు ఉన్నారు. ఈ అన్య జనాంగాలకు జరిగే తీర్పుని మహిమగల సింహాసనపు తీర్పు అంటారు. అది సజీవులైనటువంటి అన్య జనాంగమునకు జరిగే తీర్పు. ఏ తీర్పు? మహిమగల సింహాసనపు తీర్పు. 6వది పడద్రోయబడినటువంటి దేవదూతలకు సాతానుకు జరిగే తీర్పు. లూసిఫర్ పడద్రోయబడ్డాడు, సాతానుగా మార్చబడ్డాడు. తనతో పాటు కొంతమంది దేవదూతలు కూడా పడద్రోయబడ్డారు. కాబట్టి ఈ పడద్రోయబడిన దేవదూతలకు అనగా సాతానికి అతని అనుచరులకు జరిగే తీర్పు 6వ తీర్పు. 7వది ధవళ సింహాసనపు తీర్పు.
దీన్ని ఫైనల్ జడ్జిమెంట్ అంటారు. ఇది పాపులైనటువంటి మృతులందరికీ జరిగింది. ఆదాము మొదలుకొని రేపు చిట్ట చివరి వ్యక్తి వరకు ఎంతమంది అయితే పాపులుగా ఉండి చనిపోయారో ఆ పాపులైన మృతులందరూ రెండవ పునరుత్థానంలో బ్రతికినప్పుడు వారికి జరిగే తీర్పుని గవళ్ళ సింహాసనం తీర్పు అంటారు. కాబట్టి యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఏడు తీర్పుల గురించి ఏడు ప్రసంగాలు మనం వినాలి. ఒకసారి చెప్పండి, ఏమిటా ఏడు తీర్పులు? ఒకటి, యేసుక్రీస్తు సిలువలో పొందిన తీర్పు. రెండవది, విశ్వాసి ప్రభు బల దగ్గర పొందుతున్న తీర్పు. మూడవది, భవిష్యత్తులో క్రీస్తు న్యాయపీఠం దగ్గర జరిగే తీర్పు. నాలుగవది, ఇశ్రాయేలు జాతికి జరిగే తీర్పు. ఐదవది, అన్య జనాంగాలకు అంటే సజీవులైనటువంటి అన్యులకు జరిగే మహిమ గల సింహాసనపు తీర్పు. ఆరవది, పడత్రోయబడినటువంటి దేవదూతలకు జరిగే తీర్పు. ఏడవది, గవళ్ళ సింహాసనపు తీర్పు, అనగా పాపులైనటువంటి మృతులు రెండవ పునరుద్ధానంలో బ్రతికిన తర్వాత వారికి జరిగే తీర్పు. ఈ విధంగా దేవుడు ఏడు తీర్పులు ఏర్పాటు చేశాడు. ఈ ఏడు తీర్పులు మొత్తం జరిగిపోతాయి ఈ సృష్టిలో. పాత సృష్టి నాశనం అయిపోయే లోపు నూతన సృష్టి జరిగే ముందు ఈ ఏడు తీర్పులు ఆయా కాలాల్లో జరిగిపోతాయి అన్నమాట. అందులో ఇప్పుడు మనము సీరియల్ నెంబర్ 3 మూడవ తీర్పును గురించి ధ్యానం చేస్తున్నాం. ఏమిటి తీర్పు? క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. ఓకే, ఇప్పుడు నేను లోపలికి వస్తున్నాను, జాగ్రత్తగా మీరు వినాలి. మీ కళ్ళతో చూస్తున్నట్టుగా ఉండాలి మీరు. మీ కళ్ళతో చూస్తున్నట్టుగా మీరు ఊహించుకుంటూ మీ మనసు ఇక్కడ పెట్టి ఈ తీర్పును గురించి ఆలోచించండి. ఈ క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ ఎక్కడ జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఒక్కొక్క విషయాన్ని ఇప్పుడు నేను వివరిస్తాను. తర్వాత రెండో వర్తమానంలో ఏ ఏ విషయాల్లో మనకు తీర్పు జరిగిందో ఆ లిస్ట్ చెప్తా. రెండో వర్తమానంలో, మొదటి వర్తమానంలో ఈ తీర్పు ఎలా జరిగిందో మనం నేర్చుకుంటాము. రెండో వర్తమానంలో ఏ ఏ విషయాల్లో దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు, ఏ ఏ విషయాల్లో దేవుడికి మనం లెక్కప్పగిచ్చారో ఆ లిస్ట్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు న్యాయపీఠపు తీర్పు ఎలా జరిగిందో మనం చూద్దాం. ముందుగా దీనికి సంబంధించిన కొన్ని రెఫరెన్స్లు మీకు నేను చెప్పాలి, అవన్నీ ఒకేసారి నోట్ చేసుకోండి. ఉదాహరణకి కొన్ని చెప్తాను. ఇప్పుడు మనం చూసాం కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో 5:10 క్రీస్తు న్యాయపీఠం గురించి చెప్పబడింది. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 2:6 పౌలు గారు న్యాయ సింహాసనం తీర్పును గురించి ప్రస్తావించాడు. రోమీయులకు రాసిన పత్రిక 2:6 ఆయన ప్రతి వానికి వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇది న్యాయపీఠానికి సంబంధించింది. అలాగే మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 3:11-16 చదవలసిన పని నోట్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:11-15 మనం చూస్తే అక్కడ కూడా న్యాయపీఠం దగ్గర ఎలాగ తీర్పు జరిగిందో రాయబడింది. కొంతమంది వారు చేసిన పని బంగారము వలె, వెండి వలె, వెలగల రాళ్ళు వలె ఉంటుంది, వారికి ప్రతిఫలం వస్తుంది. కొంతమంది వారు చేసిన పని ఎలా ఉంటుందట? గడ్డి వలె, పొయ్యి కాలు వలె, కర్ర వలె ఉంటుంది. అగ్ని చేత పరిశోధించబడినప్పుడు ఏమవుతుంది? కాలిపోతుంది, వారికి ప్రతిఫలము ఉండదు. కాబట్టి అగ్ని ఏ విధంగా పరిశోధించినప్పుడు, అగ్ని చేత శోధించబడినప్పుడు కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని కాలిపోతున్నాయి. అట్లాగే విశ్వాసులైనటువంటి మన పని అగ్ని చేత పరిశోధించబడినట్లుగా ఆ న్యాయపీఠం దగ్గర పరిశోధించబడుతుంది. మన పని, మన జీవితం, మన ప్రవర్తన, మనం చేసిన సేవ అంతయు పరిశోధించబడుతుంది. పరిశోధించబడినప్పుడు కొంతమంది పని నిలబడుతుంది, కొంతమంది పని కాలిపోతుంది. ఎవరి పని అయితే నిలబడుతుందో వారికి ప్రతిఫలం వస్తుంది, ఎవరి పని అయితే కాలిపోతుందో వారికి నష్టం కలుగుతుంది. కాబట్టి అది న్యాయపీఠానికి సంబంధించినటువంటి అవహారం. అంతేకాదు, పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 4:1 కూడా చెప్పాడు, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు దేవుని ఎదుట నేను ఆనపెట్టి చెప్పున్నది ఏమనగా అంటున్నాడు. దేవుడు యేసుక్రీస్తు వారికి న్యాయపీఠం దగ్గర తీర్పు తీర్చే అధికారం ఇస్తాడు. దేవుడు ఇస్తాడు ఈ అధికారం యేసుక్రీస్తుకి.
న్యాయపీఠం మీద కూర్చుండి తీర్పు తీర్చే అధికారం. ఈ అధికారంలో యేసుక్రీస్తు ఏం చేస్తాడు? సజీవులకును మృతులకును ఇద్దరికి తీర్పు తీరుస్తాడు. దేవుని యొక్క సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి క్రీస్తునందున్న మృతులకు క్రీస్తునందున్న సజీవులకు ఇద్దరకు కలిపి యేసుక్రీస్తు న్యాయపీఠం మీద కూర్చుండి తీర్పు తీరుస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 22:12 చూస్తే అక్కడ కూడా న్యాయపీఠం యొక్క ప్రస్తావన చెప్పబడింది. ప్రకటన గ్రంథం 22:12, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం లాగుటకు ఉన్నది. ఈ రిఫరెన్స్ ని మీరు నోట్ చేసుకుంటే ఇవన్నీ క్రీస్తు న్యాయపీఠానికి సరిపోతాయి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వానికి న్యాయపీఠం దగ్గర వాని వాని క్రియల చొప్పున మరి జీతం ఇవ్వటానికి నేను జీతం తీసుకుని వస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి పిల్లారా, మనము వాక్యానుసారంగా ఆలోచిస్తే ఈ రిఫరెన్స్లన్నింటినీ ఒక చోటకు తెచ్చుకొని చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏమిటంటే భవిష్యత్తులో న్యాయ సింహాసనం తీర్పు ఉంది. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో న్యాయ సింహాసనం తీర్పు ఉంది. ఇప్పుడు ఈ తీర్పు ఎలా జరిగిందో దీని యొక్క వివరాలు నేను చెప్తా. ఈ వర్తమానంలో జాగ్రత్త వినండి. ఈ న్యాయ సింహాసనం తీర్పు అనేది ఎప్పుడు జరిగింది అంటే యేసుక్రీస్తు వారు పరలోకములో నుంచి బయలుదేరి, అర్థమవుతుందా, పరలోకములో నుంచి బయలుదేరి మధ్యాకాశానికి వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే రహస్య రాత్రిలో వస్తాడు. రహస్య రాత్రిలో మధ్యాకాశానికి వస్తాడు, తర్వాత బహిరంగ రాత్రిలో భూలోకంలోకి వస్తాడు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు పరలోకములో నుంచి బయలుదేరి మధ్యాకాశములోకి వచ్చి ఒక్కసారి ఆర్పటించి భూమి బోరా ధ్వనిస్తున్నప్పుడు, రహస్య రాకడలో బోర ధ్వనించినప్పుడు ఆయన మధ్యాకాశములకు వచ్చి పెళ్లి కుమార్తె సంఘము రావాలి అని పిలిచినప్పుడు పిల్లారా ఏం జరుగుతుందో తెలుసిన అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు రహస్య రాకడలో ప్రత్యక్షమైనప్పుడు, ఆయన పరలోకములో నుండి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆర్పటించి బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు భూలోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. పెంతుకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ భూలోకానికి వచ్చాడన్న సంగతి మనకు తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడు భూలోకంలోనే ఉన్నాడు. ఆయనే ఆత్మలను రక్షిస్తున్నాడు, ఆయనే సువార్త ప్రకటింప చేస్తున్నాడు, ఆయనే సేవకులను విశ్వాసులను వాడుకుంటున్నాడు, ఆయనే సంఘాలు స్థాపిస్తున్నాడు, సంఘాలు స్థిరపరుస్తున్నాడు, సంఘాలు అభివృద్ధి చేస్తున్నాడు. ఎప్పుడైతే బోర బోధపడిద్దో ఈ పరిశుద్ధాత్మ దేవుడు భూలోకాన్ని ఖాళీ చేసి తన కార్యకలాపాలు ముగించుకొని పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. ఎప్పుడు? బోర వదిలినప్పుడు. ఈ పరిశుద్ధాత్ముడు పోతూ పోతూ ఏం చేస్తాడంటే సిద్ధపడినటువంటి సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక రెప్పపాటులో ఉన్న పాటున ఏక కాలంలో మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని పరిశుద్ధాత్ముడు ఈ సార్వత్రిక సంఘం మొత్తాన్ని, ఈ పెండ కుమార్తె సంఘం మొత్తాన్ని ఒకే వ్యక్తిని తీసుకెళ్ళినట్టుగా వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తిని ఎట్లా తీసుకెళ్తారో అట్లాగా కొన్ని కోట్ల మందిని ఒక వ్యక్తిని తీసుకెళ్ళినట్టుగానే ఏకకాలంలో ఒకేసారి తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విధంగా పరిశుద్ధాత్మదేవుడు బోరవోదుగాని వెళ్ళిపోతూ ఆయన వెళుతూ సంఘాన్ని తీసుకుని వెళ్ళి మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారికి అప్పగించడం జరుగుతుంది. పరిశుద్ధాత్మదేవుడు ఒక మధ్యవర్తిగా, పరిశుద్ధాత్మదేవుడు ఒక పెండ్లి పెద్దగా, పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు బోరవోదినప్పుడు ఈ పెండ్లి పెద్దగారు ఈ పెండ్లి కుమార్తె సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోయి మధ్యాకాశంలో ప్రభువుకి అప్పగిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే బాగా అర్థం చేసుకోండి, ఆ బోర ఓదబడినప్పుడు ఆ రహస్య రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు రెండు బ్యాచీలు ఎదురొస్తాయి. రెండు బ్యాచీలు, ఏ బ్యాచీ? బి బ్యాచీ. ఏ బ్యాచీని ఏమని పిలుస్తారంటే క్రీస్తునందున్న మృతులు అని పిలుస్తారు. యేసుక్రీస్తు వారి పునరుత్థాన దినం మొదలుకొని, యేసుక్రీస్తు వారు పునరుత్థానమైనప్పటి నుంచి రేపు రెండవ రాత్రిలో ఆయన వచ్చి బోర ఊదేంత వరకు ఈ 2000 సంవత్సరాల కాలంలో ప్రపంచం మొత్తం మీద మానవ జాతి అంతట్లో ఎంతమంది యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయారో, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తూ, ఎంతమంది బాప్తీసు తీసుకొని విశ్వాసం కలిగి చనిపోయారో, ఈ క్రీస్తునందున్న మృతులు మొత్తం ఏ బ్యాచ్? వాళ్ళు ప్రస్తుతానికి పరదేశంలో ఉన్నారు. పరదేశంలో వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు.
పరదేశుల వాళ్ళు సంతోషంగా ఉన్నారు, సహవాసం కలిగి ఉన్నారు, ఎప్పుడెప్పుడు బోర ఓదపడుతుందా అని ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు నమ్ముకొని చనిపోయినటువంటి మొత్తం లేక బాప్తిస్మం తీసుకుని చనిపోయిన వాళ్ళు, విశ్వాసం కలిగి జీవించి చనిపోయిన వాళ్ళు, వాక్యానుసారంగా జీవించి చనిపోయిన వాళ్ళు ప్రస్తుతానికి పరదేశంలో ఉన్నారు. వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు, వాళ్ళు అక్కడ నిరీక్షణ కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి ఆర్పటించి తొలిస్తున్నారో వెంటనే ఇవ్వనట్లుగా ఈ పరదేశం ఖాళీ అయిపోతుంది. ఈ పరదేశం ఖాళీ అయిపోతుంది, ఈ పరదేశం తెరవబడుతుంది. అందులో నుంచి కొన్ని కోట్ల మంది ఆత్మలు ఒకేసారి బయటకు వచ్చేస్తాయి. వాళ్ళంతా క్రీస్తునందున్న మృతులు, మిగతా మృతులు కాదు, పాపులైన మృతులు కాదు. వాళ్ళు క్రీస్తునందున్నటువంటి మృతులు ఆ పరదేశంలో నుంచి బయటకు వస్తారు. అప్పుడు సమాధులు తెరవబడుతున్నాయి. ఎప్పుడైతే ఈ పరదేశం నుంచి బయటకు వచ్చేస్తున్నారో, ఎప్పుడైతే ఈ సమాధులు తెరవబడుతున్నాయో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఆత్మ బయటకు వచ్చినప్పుడు దేవుడు వాటికి ఒక శరీరాన్ని ఇస్తాడు. క్రీస్తునందున్న మృతులు పరదేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారికి ఒక శరీరం ఇవ్వబడుతుంది. దాని పేరు అక్షయ శరీరం. ప్రస్తుతం మనకున్న శరీరం ఏమిటిది? క్షయ శరీరం. అంటే ఇది క్షయమైపోయింది. కానీ వీళ్ళు పరదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వీళ్ళకి అక్షయమైన శరీరాన్ని ఇస్తాడు. అక్షయమైన శరీరం అంటే అర్థం ఏంటి? ఒక్కసారి ఆ శరీరం వచ్చింది అంటే, ఒక్కసారి ఆ ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకుంది అంటే ఇక ఎన్నటికీ ఆ శరీరం క్షీణించిపోదు. ఆ శరీరం లక్షల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు ఉంటుంది అన్నమాట. అలాంటి అక్షయ శరీరాలు మనకు ఇవ్వబడతాయి. ఎవరికి? ఏ బ్యాచ్ వాళ్ళకి? ఏ బ్యాచ్ వాళ్ళకి? క్రీస్తునందున్నటువంటి మృతులకి. ఆ బోర ఓదబడినప్పుడు, వీళ్ళు పరదేశం నుంచి బయటకు వచ్చినప్పుడు, సమాధులు తెరవబడినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఈ ఆత్మలకు అక్షయ శరీరాలు ఇస్తాడు. ఆ విధంగా వాళ్ళు అక్షయ శరీరాలు ధరించుకొని క్రీస్తునందున్న మృతులు మొత్తం మధ్యాకాశానికి వచ్చి నిలబడతారు కొన్ని కోట్ల మంది. ఊహించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు రెండో బ్యాచ్ బయలుదేరుతుంది. రెండో బ్యాచ్ యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చి ఆర్పాటించి పూరా ధ్వనించగానే ఈ భూలోకం మొత్తంలో, ఈ ప్రపంచం మొత్తం మీద ఎంతమంది అయితే మనం సజీవులు ఉన్నామో, ఈ సజీవులుగా బ్రతుకున్నటువంటి మనలో ఎంతమంది అయితే మనం రక్షణ పొందున్నామో, ఆ టయానికి, ఆ పూర్వోదయ సమయానికి మనం ఎంతమంది రక్షణ పొందాం, ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నాం, ఎంతమంది పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం, ఎంతమంది వాక్యానుసారంగా జీవిస్తున్నామో, మనం అందరం బీబ్యాచి ఒక్క రెప్ప పాటులో ఉన్న పాటున ఏకకాలంలో మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని భూలోకాన్ని ఖాళీ చేసి అదృశ్యమై మేఘాల మీద మధ్యాకాశానికి వెళ్ళిపోతాం. మంత బీబ్యాచ్ న్యాయపీఠం దగ్గరికి ఎట్లా వస్తున్నారో చూడండి. యేసుక్రీస్తు రహస్యరాకలో ప్రత్యక్షమయ్యాడు, పరలోకంలో నుండి మధ్యాకాశానికి వచ్చాడు, బోర ఊదాడు. బోర ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ వెళ్ళిపోతున్నాడు. పరిశుద్ధాత్మ పోతూ పోతే ఎవరిని తీసుకెళ్తున్నాడు? సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈ సంఘంలో రెండు బ్యాచ్లు ఉన్నాయి, క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు. కాబట్టి ఇప్పుడు బోర ఊదిన వెంటనే రెండు బ్యాచ్లు బయటకు వచ్చేసినాయి. క్రీస్తునందున్న మృతులేమో పరదేశం నుంచి బయటకు వచ్చారు, క్రీస్తునందున్న సజీవులేమన్నా భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ రెండు బ్యాచ్లు మధ్యాకాశంలో కలుసుకున్నారు. బాగా అర్థమైందా? క్రీస్తునందున్న మృతులు పరదేశంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారు, క్రీస్తునందుండే సజీవులమైనటువంటి మనము ఆ బోర ఊదిన తర్వాత మనం మార్పు చెంది భూలోకాన్ని ఖాళీ చేసి మనం ఎత్తబడి వెళ్ళిపోతాం. రెండు బ్యాచీలు మధ్యాకాశంలో కలుసుకుంటాం. అప్పుడు ఇద్దరిని కలిపి సార్వత్రిక సంఘము అని పిలుస్తారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే, మధ్యాకాశంలో మనం అందరం సంఘాన్ని కలుసుకున్న తర్వాత, ఈ క్రీస్తునందున మృతులు, క్రీస్తునందున సజీవులు ఇద్దరు కలుసుకున్న తర్వాత రెండు బ్యాచీలను ఏకం చేస్తాడు. రెండు బ్యాచీలు ఒకటైపోతాయి, దాన్ని సార్వత్రిక సంఘం అని పిలుస్తారు. ఆ సార్వత్రిక సంఘాన్ని ప్రభువు మధ్యాకాశముల నుండి న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. అది సందర్భం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోవాలి. క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు ఇద్దరం కలుసుకున్న తర్వాత మధ్యాకాశంలో మనం అంతా ఒక బ్యాచ్ అయిన తర్వాత ఈ సార్వత్రిక సంఘాన్ని ప్రభు ఏం చేస్తాడంటే న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. మధ్యాకాశంలో అది ఇంకొక స్థలం, న్యాయపీఠం సపరేట్. అప్పుడు ఆ న్యాయపీఠం దగ్గర మనం అందరం నిలబడతాం. యేసుక్రీస్తు వారు న్యాయపీఠం మీద కూర్చుంటాడు.
ఒక రాజుగారు కూర్చున్నట్టుగా, ఒక జడ్జి గారు కూర్చున్నట్టుగా యేసుక్రీస్తు వారు న్యాయపీఠం మీద కూర్చుంటారు. ఆ న్యాయపీఠం దగ్గర ప్రతి వ్యక్తికి 100కి 100% న్యాయం జరిగింది. ఒక్క వ్యక్తికి కూడా 1% కూడా అన్యాయం జరగదు. అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు ఆ న్యాయసింహాసనం తీర్పు దగ్గర నిలబడిన ప్రతి వ్యక్తికి 100కి 100% న్యాయం జరిగింది. ఒకవేళ భూలోకంలో మనకు కొన్నిసార్లు న్యాయం జరగకపోవచ్చు, సంఘంలో మనకు న్యాయం జరగకపోవచ్చు, కుటుంబంలో మనకు న్యాయం జరగకపోవచ్చు, ఆఫీసులో మనం చేస్తున్న డ్యూటీలో పార్సాలిటీ చూపించవచ్చు, మనకు న్యాయం జరగకపోవచ్చు, లేదా ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మనకు న్యాయం జరగకపోవచ్చు. కానీ ఎక్కడ న్యాయం జరిగింది? న్యాయపీఠం దగ్గర మాత్రం ప్రతి వ్యక్తికి న్యాయం జరిగింది. అది మంచి కానీ చెడు కానీ మనము దేహముతో జరిగించినటువంటి క్రియలను బట్టి అక్కడ ప్రతి వ్యక్తికి న్యాయం జరిగింది. ఒక వ్యక్తి తాను జన్మించిన తర్వాత, తాను రక్షణ పొందిన తర్వాత, మరణించేంత వరకు తన జీవిత కాలంలో తన దేహముతో చేసినటువంటి క్రియలను బట్టి అక్కడ తీర్పు జరిగింది. అర్థం చేసుకోండి, ఒక వ్యక్తి జన్మించాడు, జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్నాడు, బాప్తిసం తీసుకోకముందు చేసిన పాపాలు మొత్తం క్షమించబడుతున్నాడు, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి మరణించేంత వరకు మన దేహముతో మనం జరిగిస్తున్నటువంటి ఆ క్రియ యొక్క ఫలాన్ని న్యాయపీఠం దగ్గర మనం పొందుతాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ న్యాయపీఠం దగ్గర ఈ తీర్పు మొత్తం జరగటానికి 7 సంవత్సరాల టైం పట్టింది. ఈ తీర్పులో ఎవరు ఉంటారంటే సార్వత్రిక సంఘం తప్ప ఇంకెవరు ఉండరు. ఇక్కడ ఇక్కడికి ఇస్రాయేల్ ప్రజలు రారు, ఇక్కడికి అన్యజనులు రారు, అవిశ్వాసులు రారు, దేవదూతలు రారు. ఈ న్యాయసింహాసనం తీర్పులో నిలబడే వాళ్ళు ఎవరంటే సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘంలో 2 బ్యాచ్ నిలబడతాయి, క్రీస్తునందున్న మృతులు, క్రీస్తునందున్న సజీవులు. ఇది ప్రత్యేకముగా సంఘమునకు జరిగే తీర్పు. ఈ తీర్పు జరగటానికి 7 సంవత్సరాలు టైం పడుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు డౌట్ రావచ్చు, ఆల్రెడీ మనం రక్షణ పొందాం కదా, మనం పాప క్షమాపణ కూడా పొందుకున్నాం కదా, యేసుక్రీస్తు మన పాపాలు క్షమించాడు కదా, మనం నీతిమంతులుగా జీవించాం కదా, మరలా మన తీర్పు ఏంటి? ఆల్రెడీ మనం రక్షణ పొందాం, యేసుక్రీస్తు మన కొరకు తీర్పు పొందాడు, మనం నీతిగా జీవించాం, ఇప్పుడు న్యాయపీఠం దగ్గర మరలా సంఘానికి తీర్పు జరగటం ఏమిటి అనే డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ తీర్పు మనలను నరకానికి పంపించేది కాదు, ఈ తీర్పు మనకు శిక్ష విధించేది కాదు. అంటే ఈ తీర్పులో ఎవరు నరకానికి వెళ్లరో, ఈ తీర్పులో ఎవరికి శిక్షలు పడవు. మరి ఈ తీర్పు దేనికంటే ఇది బహుమతుల ప్రధాన కూటము. సార్వత్రిక సంఘం ఇక్కడ ఎందుకు నిలబడుతుంది? యేసుక్రీస్తు న్యాయపీఠం మీద ఎందుకు కూర్చున్నాడంటే సంఘానికి న్యాయం చేయటానికి, సంఘానికి ప్రతిఫలం ఇవ్వటానికి. కనుక ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదు, ఇక్కడ ఎవరు నరకానికి వెళ్ళే వాళ్ళు ఉండరు, ఇక్కడ ఎవరికి శిక్షలు పడవు. ప్రతి వ్యక్తి తాను రక్షణ పొందినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా జీవించాడో తన జీవితం గురించి దేవునికి లెక్క అప్పగించడానికి తీర్పు ఏర్పాటు చేయబడింది. ప్రతి వ్యక్తి కూడా తాను దేహముతో జరిగించిన క్రియలు, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, ఆ క్రియలను బట్టి దేవునికి లెక్క అప్పగించడానికి, ఆ క్రియల యొక్క ఫలాన్ని పొందుకోవటానికి ఈ న్యాయపీఠం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు వింటున్నారా? ఓకే, ఈ న్యాయసింహాసనం తీర్పు మధ్యాకాశంలో ఏర్పాటు చేయబడింది. ఊహించుకోండి, అక్కడ సార్వత్రిక సంఘం మొత్తం నిలబడ్డారు, 2,000,000 నిలబడ్డారు. అవునా? వాళ్ళు 2,000,000 సంఖ్యలో ఉన్నారు. వీళ్ళందరూ 2 వరుసల్లో నిలబడతారు. మొదటి వరుసలు ఎవరుంటారు? క్రీస్తునందున్న మృతులు. 2వ వరుసలో ఎవరుంటారు? క్రీస్తునందున్న సజీవులు, బ్రతికిన వాళ్ళు. ఈ విధంగా 2 వరుసల్లో ఉంటారు. యేసు క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. 2,000,000,000 ప్రజల్లో మన పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉంది ఒకసారి ఊహించండి. 100 మందిలో మన పేరు పెట్టి పిలిస్తే మనం ఎంతో సంతోషిస్తాం కదా. కొన్నిసార్లు భయపడతాం, కొన్నిసార్లు సంతోషిస్తాం, కొన్నిసార్లు తలెత్తుకుంటాం, కొన్నిసార్లు తల దించుకునే పరిస్థితులు వస్తాయి. మరి 100 మందిలోనే పరిస్థితి అలాగుంటే 2,000,000,000 ప్రజల్లో 2,000,000,000 ఎదుట
ఆ మధ్యాకాశంలో ఆ శూన్యంలో యేసుక్రీస్తు న్యాయపేట మీద కూర్చుండి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలవటానికి 7 సంవత్సరాలు టైం పడుతుంది. ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టి పిలుస్తానికి. అప్పుడు నీ పేరు పెట్టి పిలిస్తే ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. క్రీస్తునందున మృతులు 1,00,000,000 అక్కడ ఉన్నారు, క్రీస్తునందున సజీవులు కూడా 1,00,000,000 అక్కడ ఉన్నారు. ఆ సమయంలో అబ్రహాం రావాల్సిందిగా కోరుచున్నాము అన్నాడు అనుకోండి, ఇస్సాకు ఇక్కడికి రావాలను, యాకోబు ఇక్కడికి రావాలను, మరియమ్మ ఇక్కడికి రావాలను, మార్తమ్మ ఇక్కడికి రావాలను అని 1,00,000,000 మందిలో నీ పేరు పెట్టి పిలిస్తే, నువ్వు అక్కడ ముందుకొచ్చి నిలబడితే 1,00,000,000 మంది ఒకేసారి నిన్ను చూస్తూ ఉంటే ఆ టైంలో నువ్వు తలెత్తుకో నిలబడతావా, తల దించుకో నిలబడతావా ఊహించుకో. ఆ టైంలో నువ్వు సంతోషంగా ఉండగలవో దుఃఖంగా ఉండగలవో ఊహించుకో. ఆ టైంలో నువ్వు నవ్వుతూ ఉండగలవా నిరుత్సాహంతో ఉండగలవా ఒక్కసారి ఊహించుకోవాలి. నేను బాప్తిస్మం తీసుకున్నాను గొప్పలు చెప్పుకుంటే ఉపయోగం లేదు, నేను విశ్వాసం చెప్పి పిశాచులాగా బ్రతికితే ఉపయోగం లేదు. 1,00,000 సంవత్సరాల నుంచి మేము చర్చికి వస్తున్నాం, మాకు బైబిల్ తెలుసు, మేము భక్తి చేస్తున్నాం అంటే ప్రయోజనం లేదు. న్యాయపీఠం దగ్గర ఖచ్చితంగా నువ్వు నిలబడతావు. మొదటి వరుసలో కొంతమంది, రెండో వరుసలో కొంతమంది నిలబడుతున్నారు. ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టి పిలుస్తాడు. ఈ పేర్లు పెట్టి పిలవటానికి 7 సంవత్సరాలు టైం పడుతుంది. ఎత్తబడిన సంఘమేమో క్రీస్తు న్యాయ సింహాసనం దగ్గర 7 సంవత్సరాలు తీర్పు పొందుతూ ఉంటే, విడవబడినటువంటి గుంపుకి అదే 7 సంవత్సరాల కాలంలో భయంకరమైన శ్రమలు వస్తాయి అన్నమాట. అదే 7 ఏళ్ల శ్రమల కాలం. విడవబడినటువంటి గుంపుకి, పాపులైన వారికి 7 ఏళ్ల శ్రమలు వస్తున్నాయి. అయితే ఎత్తబడిన సంఘం మాత్రం సైలెంట్ గా న్యాయపీఠం దగ్గర నిలబడి తీర్పు పొందుతుంది 7 సంవత్సరాలు. అప్పుడు నీ పేరు పెట్టి పిలిస్తే 1,00,000,000 మందిలో నువ్వు ముందుకొస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అప్పుడు తలెత్తుకునే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుంది, తల దించుకునే పరిస్థితి అయితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోండి. పైకి ఇంకొక విషయం చెప్తాను. ఈ మధ్య కాలంలో మనకు టెక్నాలజీ బాగా పెరిగింది అవునా, ఓ పక్క ఫొటోస్, ఓ పక్క వీడియోస్ అవునా, ఇంకో పక్క నెట్ సెల్లు, ఓ మనకి టెక్నాలజీ బాగా పెరిగింది. ఎస్, ఇప్పుడు ఉదాహరణకి 1,00,000,000 మంది అక్కడ నిలబడ్డారు అనుకోండి, అబ్రహాం ముందుకు రావాలి అన్నాడు అనుకోండి, రైట్, అందరూ చప్పట్లు కొట్టారు అనుకోండి. ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చారు, అబ్రహాం ముందుకు వచ్చి నిలబడ్డాడు. అబ్రహాం రాగానే అబ్రహాం జీవిత చరిత్ర అక్కడ సినిమా చేశారు అనుకోండి, ఎట్లుంటే అతనిలో ఉన్న మంచి చెడు మొత్తం అక్కడ బయటకు వస్తే పరిస్థితి ఎట్లా ఉంది. అబ్రహాం పేరు పిలవగానే అతను ముందుకు వచ్చి నిలబడగానే అతను జీవిత చరిత్ర మొత్తం ఒక పిక్చర్ లాగా చూపించాడు అనుకుని 1,00,000 మందికి అతని యొక్క రహస్య జీవితం, అతని యొక్క బహిరంగ జీవితం, అతని యొక్క మంచి, అతని యొక్క చెడు, ఇక ఆ సినిమా చూపిస్తే, ఆ సినిమాని అందరూ చూస్తూ ఉంటే ఇతడు తల దించుకోగలడా, తల ఎత్తుకోగలడా ఒక్కసారి ఊహించుకోండి. వీలారా, మన జీవితాలే ఒక సినిమా లాగా ప్రదర్శించబడితే ఆ సినిమా 10 మంది చూడగలరా? ఒకవేళ ఆ సినిమా 10 మంది చూస్తూ ఉంటే నువ్వు తట్టుకోగలవా, చూడండి నా సినిమా అని నువ్వు చెప్పగలవా? అంత మంచి పిక్చరేనా నీది? లేకపోతే క్లోజ్ చేయండి, త్వరగా క్లోజ్ చేయండి, ఆ పిచ్చి రాకుండా, ఆ పిచ్చి రాపండి, అమ్మో అమ్మో నా జీవితాన్ని వీళ్ళు చూడకూడదు, నా రహస్య జీవితం భ్రష్టు పట్టిపోయింది, నేను విశ్వాసినే కానీ దుర్మార్గుణ్ణి, దుర్మార్గురాలిని అని నీకు నువ్వే భయపడే పరిస్థితి. ఈరోజు మీరు ఊహించుకోవాలి, 5 సంవత్సరంలో న్యాయపీఠం ఉంది, న్యాయ సింహాసనం తీర్పు జరుగుతుంది, ఎత్తబడిన సంఘం మొత్తం అక్కడ నిలబడుతుంది, 7 సంవత్సరాలు అందరం 7 ఏళ్ల విందులో పాల్గొంటాం, అదే సమయంలో న్యాయపీఠం దగ్గర ఈ తీర్పు జరుగుతూ ఉండిద్ది, విడవబడిన వారికి 7 సంవత్సరాల భయంకరమైన శ్రమలు వస్తూ ఉంటాయి, వాళ్ళ పని వాళ్ళది, మన పని మనదే. ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రతి వ్యక్తి కూడా 2 సార్లు ముందుకు వచ్చి నిలబడతాడు న్యాయపీఠం దగ్గర. అక్కడ 1,00,000 మంది ఉన్నారు, 2 బ్యాచ్లు ఉన్నారు. మొదటి బ్యాచ్ లో ఎవరున్నారు, క్రీస్తునందున మృతులు ఉన్నారు, 2వ బ్యాచ్ లో క్రీస్తునందున సజీవులు ఉన్నారు. ఇప్పుడు 2 బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 2 సార్లు వస్తాడు అక్కడ, 2 సార్లు న్యాయపీఠం దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు 1,00,000 మంది చూస్తూనే ఉంటారు నిన్ను 2 సార్లు. మొదటిసారి ఎందుకు వస్తారంటే దేవుడికి లెక్క అప్పగించడానికి వస్తాడు. ఒక్కొక్క వ్యక్తిని పేరు పెట్టి పిలిచినప్పుడు అతని జీవితాన్ని గురించి అతను లెక్క అప్పగించడానికి వస్తాడు అన్నమాట. 2వసారి ఎందుకు వస్తాడంటే దానికి రావలసిన ప్రతిఫలాన్ని పొందుకోవడానికి వస్తాడు. 2 సార్లు అక్కడ ముందుకు వస్తావు. మొదటిసారి మన జీవితాన్ని గురించి మనం దేవునికి లెక్క అప్పగించడానికి
మనము దేహముతో జరిగించిన ఆ క్రియలను గురించి దేవునికి లెక్క అప్పగించడానికి విమర్శలు నిలబడటానికి రావాలి. కాకపోతే మనం నరకానికి వెళ్ళాం, శిక్షలు పడవు. ఎందుకంటే యేసు క్రీస్తు ఆల్రెడీ మనం రక్షించాడు గనక, మన పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి మనం నరకానికి అయితే వెళ్ళాం, కానీ మనం అక్కడ ప్రతిఫలం పొందుకోవటమో పొందుకోకపోవటమో జరిగింది అన్నమాట. అక్కడ మనం తలెత్తుకోవటమో తల దించుకోవటమో జరుగుతుంది. కాబట్టి మొదటిసారి వచ్చినప్పుడు నువ్వు లెక్క అప్పగించాలి, బాబు పలానా ఏం చేసావు, పలానా ఏం చేసావు, పలానా కార్యం ఎలా చేసావు, పలానా కార్యం ఎలా చేసావు అన్నప్పుడు ముందు మనం దేవుడికి లెక్క అప్పగించాలి. రెండవసారి మళ్ళీ పిలిచినప్పుడు ఎవరికి రావలసిన ప్రతిఫలాలు వాళ్ళకు వస్తాయి. ఆ ప్రతిఫలాలు ఎలా ఉంటాయో తెలిసిన ఐదు విధాలుగా ఉంటాయి. ఏ ఏ విషయాల్లో దేవుడు లెక్క అడుగుతాడో రెండవ వర్తమానంలో చెప్తాను, అది ఇప్పుడు సమయం కుదరదు. మనం న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు దేవుడికి లెక్క అప్పగించాలి. దేవుడు మనల్ని లెక్కడిగే విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో, అవి నేను తర్వాత చూపిస్తాను. అయితే దేవునికి మనం లెక్కప్పగిచ్చిన తర్వాత ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి అంటే అది కూడా ఒక పెద్ద వర్తమానం, అది కూడా ఇప్పుడు చెప్పలేను కానీ గుర్తు చేస్తాను. ఐదు రకాల ప్రతిఫలాలు ఉంటాయి న్యాయపీఠం దగ్గర. ఒకటి మెప్పు, ఒక్కొక్క వ్యక్తిని పిలిచి మెచ్చుకోవటం అన్నమాట. కోట్ల మంది ఎదుట నిన్ను మెచ్చుకుంటారు ప్రభు, నిన్ను ఒప్పుకుంటాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను గౌరవిస్తాడు. నా కుమారి నా కోసం నిలబడింది, నా కుమారుడు నా కోసం నిలబడ్డాడు, నా కోసం నిలబడ్డాడు, నా కోసం శ్రమ పొందాడు, నా కోసం సువార్త ప్రకటించాడు, నా కోసం భక్తి చేశాడు, నా కోసం కులాన్ని విడిచిపెట్టాడు, నా కోసం ఊర్లో నుంచి వెలువైపడ్డారు, నా కోసం ఇంట్లో నుంచి వెలువైపడ్డారు అని ఒక్కొక్కరిని మెచ్చుకుంటా ఉంటే ఎంత బాగుండుతో. కొంతమంది క్రైస్తవులు పిలిచి కులగజ్జితో గీక్కునే వాళ్ళందరిని అవమానపరిస్తున్నప్పుడు అటుండితో, వాళ్ళకి ఆ కులమే కావాలి, అందరూ ఆదాములోంచి కూర్చొని అంటారో పక్క, మళ్ళీ ఎవరి కులం వాళ్ళకి కావాలి. ప్రియారా, మొట్టమొదటి నీకు మెప్పు కలుగుతుంది అక్కడ. రెండవది నీకు బహుమానాలు కూడా వస్తాయి. దేవుడు ఎవరెవరి కొరకు ఏమి సిద్ధపరుస్తాడో మనకు చెప్పలేము. మనుషులు ఇచ్చే బహుమానాలు చాలాసార్లు గొప్ప గొప్పగా ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చే బహుమానాలు, లేక రాజుగారులు ఇచ్చే బహుమానాలు, మన ఫ్రెండ్స్ ఇచ్చే బహుమానాలు ఎంతో విలువగా ఉంటాయి. అయితే నిజంగా దేవాతి దేవుడు యేసుక్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం చేసిన క్రియలను బట్టి ఒక్కొక్కరికి ఎలాంటి బహుమానాలు ఇస్తాడో మనం ఊహించుకుంటే మన శరీరం పులకరించిపోతుంది. యేసు ఇచ్చే బహుమానం ఎంత ఖరీదు ఉంటుందో, నిజంగా అలా బహుమానాలు ఇస్తారని తెలిస్తే కొంతమంది అంటారు యేసు ప్రభు ఇలా తీర్పు తీరుస్తాడని, ఇలా మెచ్చుకుంటాడని, ఇలా బహుమానాలు ఇస్తాడని ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. అలా తెలుసుంటే నా పొలం మొత్తం ఆమె సేవకి ఇచ్చేవాడిని, లేక ఉద్యోగం మానేసి సేవలోకి వచ్చి ఈ చెత్త ఉద్యోగం చేసేవాడిని కాదు, ఈ చెత్త బిజినెస్ చేసేవాడిని కాదు, నా టైం వేస్ట్ చేసుకునేవాడిని కాదు, నా సమయాన్ని వృధా చేసుకునేవాడిని కాదు, నా డబ్బు పెట్టి నేను లగ్జరీ చేసుకోకుండా దేవుని సేవ ఖర్చు పెట్టేవాడిని, కానీ న్యాయపీఠం గురించి నాకు ఎవడు సీరియస్గా చెప్పలేదండి. 50 సంవత్సరాలు విశ్వాసగా ప్రవర్తించాను కానీ న్యాయపీఠం గురించి ఎవడో మాట్లాడలేదు, ఏ పుస్తకం కూడా సరిగ్గా నేను చదవలేదని విశ్వాసులందరూ లబోదిపో కొట్టుకొని ఏడుస్తుంటారు అక్కడ. ఆ న్యాయపీఠం దగ్గర మెప్పును చూస్తే, రెండవది న్యాయపీఠం దగ్గర బహుమానం చూస్తే, మూడవది ఆ న్యాయపీఠం దగ్గర కిరీటాలు, అనేకమైన కిరీటాలు ఉన్నాయి. ఏ కిరీటం ఎవరికి వాళ్ళు నిర్ణయించబడింది అనమాట అక్కడ. నీతి కిరీటం ఎవరికి వాలి, జీవ కిరీటం ఎవరికి వాలి, అతిశయ కిరీటం ఎవరికి వాలి, మహిమ కిరీటం ఎవరికి వాలి, చాలా కిరీటాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళ తల మీద కిరీటం పెడతా ఉంటే ఒక రాజుగారి తల మీద కిరీటం పెట్టినట్టుగా కొన్ని కోట్ల మంది ఎదుట నీ తల మీద ఒక కిరీటం పెడితే అసలు ఊహించుకుని ఎలా ఉండిద్దాం. అసలు న్యాయపీఠంతో పోల్చుకుంటే ఈ భూలోకం జీవితం మొత్తం చెత్తకుంది లాంటిది. ఇక్కడ నువ్వు బ్రతికే 100 సంవత్సరాల జీవితం చెత్త, మురికి జీవితం అన్నమాట. మనం అది పోల్చుకోవట్లేదు కాబట్టి మనకి ఇది గొప్పగా ఉంది. మనము పరలోకాన్ని పోల్చుకోవట్లేదు, మనం న్యాయపీఠాన్ని గురించి ఆలోచించట్లేదు కాబట్టి ఈ మురికంతా మనకు భలే ఉంది. ఎక్కడుండే మురికి, ఎక్కడుండే పాపం, ఎక్కడుండే చెడు స్నేహాలు, ఎక్కడుండే త్రాగుడు, ఎక్కడుండే బూతులు, ఎక్కడుండే చెత్త జోక్స్, ఇవన్నీ కూడా మనకెంతో ఆనందంగా ఉంటున్నాయి, మనకెంతో ఆకర్షణగా ఉంటున్నాయి. ఎందుకంటే మనం చెత్తలో ఉన్నాం కదా, మరొకటి పోల్చుకోవటానికి మన దగ్గర లేదు. కానీ ఒక్కసారి న్యాయపీఠం గురించి మనం ఆలోచిస్తే అక్కడ మనకు వచ్చే మెప్పు నెంబర్ 1, అక్కడ మనకు వచ్చే బహుమానాలు నెంబర్ 2, అక్కడ మనకు వచ్చే కిరీటాలు నెంబర్ 3, అక్కడ మనకు వచ్చే పదవులు, ఒక్కొక్కరికి పదవులు కేటాయించబడతాయి. ఎందుకంటే మనం అందరం న్యాయపీఠం దగ్గర నుంచి మళ్ళీ భూమి మీదకి రావాలి. భూమి మీదకి వచ్చినప్పుడు క్రీస్తు 1000 ఏళ్ల రాజ్యాన్ని ఇక్కడ స్థాపిస్తాడు, 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు ఆయన. ఆ 1000 సంవత్సరాలు మనందరికి పదవులు ఇస్తాడు. నువ్వు సర్పంచ్ అవుతావో,
మండల ఆఫీసర్ అవుతావో, కలెక్టర్ అవుతావో, మినిస్టర్ అవుతావో తెలీదు. 1000 సంవత్సరాల పోస్టులు అండి అవి. యేసు క్రీస్తుతో కలిసి మరలా మనం భూలోకానికి వచ్చి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో న్యాయపీఠం దగ్గర మనకు ఎవరెవరికి ఏ పదవులు కేటాయించబడ్డాయో ఆ పదవి మనం నిర్వహించాలి. అప్పుడు ఇచ్చింది అనమాట, 1000 సంవత్సరాల జీవితంలో నేనేమి సంపాదించుకోలేకపోయానే, ఆ భూలోకం తాత్కాలిక జీవితం అంతా నేను టైం వేస్ట్ చేశానే, నా ఫ్రెండ్షిప్ తో సర్దా చేశానే, చర్చీలు మానేసి ఆరాధన మానేసి తిరిగానే, బిజినెస్ అంటే బిజీగా తిరిగానే, వ్యవసాయం అంటూ, వ్యాపారం అంటూ, ఉద్యోగం అంటూ సెలవులు కూడా పెట్టకుండా చెత్త పనులు చేశానని అందరూ ఏడుస్తారు ఆ టైంలో. ఎందుకంటే మీరు ఆలోచించాలి, న్యాయపీఠంతో పోల్చుకుంటే ఈ భూలోకం వేస్ట్. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానాలతో పోల్చుకుంటే, దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పదవులతో పోల్చుకుంటే ఈ భూలోకంలో 100 సంవత్సరాల జీవితం కూడా వేస్టే. 100 సంవత్సరాలు ఇక్కడ ఎంత సంపాదించినా వేస్టే, ఎంత సంతోషంగా ఉన్న వేస్టే. ఎందుకంటే నీకు 1000 సంవత్సరాల జీవితం మరలా లైఫ్ రాబోతుంది, నీకు లైఫ్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు. అక్కడ మెప్పులు, ఆ తర్వాత బహుమానాలు, కిరీటాలు, పదవులు. ఐదవది ఏంటంటే నిరుత్సాహ స్థితి. అది కూడా ఒక ప్రతిఫలం కిందకే వస్తుంది. నిరుత్సాహ స్థితి అంటే కొంతమంది ఏ ప్రతిఫలం పొందుకోకుండా అగ్నిలో నుంచి కొరివిని బయటికి లాగినట్టుగా కేవలం తన ఆత్మను మాత్రమే రక్షించుకొని పరలోకానికి వెళతారు. అది ఎంత దుఃఖకరంగా ఉండింది అంటే, అంత దిక్కుమాలి స్థితి అంటే, దాన్ని పట్టుకునే మన అవమానం. నరకంలోకి నరకములు ఎంత బాధపడుతుంటారో పరలోకంలో నిరుత్సాహ స్థితిలో ఉన్నవాడు కూడా అంత బాధపడతారు. నరకంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏడుస్తూ వేతన పడుతూ ఉంటే పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఒక బ్యాచి నిరుత్సాహ స్థితిలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు కేవలం యేసుక్రీస్తు ముఖం చూసి రక్షించబడినవాళ్ళు, కేవలం ఏదో మారు మనసు పొందినందువల్ల, యేసుక్రీస్తు అనేది విశ్వాసం ఉంచినందువల్ల ఆత్మరక్షణ వచ్చింది వాళ్ళకి. అంటే అగ్నిలో నుంచి కొరివిని బయటికి లాగినట్టుగా తమ మటుకు తాము రక్షించుకుని వాళ్ళు. ఇంకోళ్ళకి ఏముండదు అనమాట, కేవలం ఆత్మ నరకానికి వెళ్లకుండా కేవలం పరలోకానికి వెళ్ళే స్థితి మాత్రం కలిగి ఉంటారు. దాన్ని నిరుత్సాహ స్థితి అంటారు. ఒకవేళ ఆ నిరుత్సాహ స్థితిలో మనం ఉంటే, మన ప్రక్కనోడు 100,000 కోట్ల కిరీటం పెట్టుకుని తిరుగుతూ ఉంటే, మన ప్రక్కనోడుకు 1000 సంవత్సరాలు మంచి పదవిలో ఉండి పరిపాలిస్తూ ఉంటే, మన ప్రక్కనోడిని మెచ్చుకుంటూ ఉంటే, నీవు నిరుత్సాహ స్థితిలో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి పిల్లారా, ఈరోజు మీకు వర్తమాన రూపంలో చెప్తున్నాం కానీ ఒకరోజు ఇది ప్రాక్టికల్ గా మనం ఎదుర్కోవాలి. ఏదో ఒక రోజు ప్రాక్టికల్ గా ఇది మనం ఎదుర్కోవాలి. న్యాయపీఠం దగ్గర మనం నిలబడవలసి వస్తుంది. అప్పుడు ప్రతిదీ ఆయన బయటకు తీసుకొస్తాడు. మన రహస్య జీవితం, మన బహిరంగ జీవితం రెండు బయటకు వస్తాయి. మన శారీరక జీవితం, మానసిక జీవితం, ఆత్మీయ జీవితం మొత్తం బయటకు వస్తాయి. నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి మరణించేంతవరకు ఎలా జీవించావు, రక్షణ పొందినా ఒక 20 సంవత్సరాలు ఉన్నావు రైట్, ఒక 50 సంవత్సరాలు ఉన్నావు రైట్, మరి ఇప్పుడు 50 సంవత్సరాలు వేషధారిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావా లేవా, విశ్వాసిగా బ్రతికావా అవిశ్వాసిలా ఉన్నావా, నీ ప్రవర్తన నీతిగా ఉందా, నీ ప్రవర్తన మురిగ్గా ఉందా, ఎలా ఉంది? ఆ తీర్పులో అగ్ని ఏ విధంగా అయితే బంగారమును, వెండిని, వెలగల రాళ్ళుని, కర్ర, కొయ్యకాలు, గడ్డిని ఏ విధంగా అగ్ని పరిశోధిస్తుందో, న్యాయపీఠం దగ్గర మన జీవితం పరిశోధించబడుతుంది. న్యాయపీఠం దగ్గర మనము దేహముతో చేసిన క్రియలన్నీ పరిశోధించబడతాయి. ప్రియమైన సోదరి సోదరులారా, కొన్నిసార్లు మనం చేసిన క్రియలు మనం మర్చిపోవచ్చు, లేక మనం చేసిన తప్పిదాలు మనం మర్చిపోవచ్చు. కానీ న్యాయపీఠం దగ్గర వెలుగులోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, నీ రహస్య జీవితం బయటకు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, నీ జీవితం మొత్తం ఒక పిక్చర్ లాగా అక్కడ రిలీజ్ అయితే ఆ పిక్చర్ నువ్వు తట్టుకోగలవా, నువ్వు చూడగలవా? ఆ పిక్చర్ 10 మంది చూస్తూ ఉంటే నువ్వు ఆ అవమానం భరించగలవా? నీ జీవిత చరిత్ర 10 మంది చూడటం నీకు ఇష్టమేనా? అంత మంచి జీవిత చరిత్ర నీది లేక కాదా? నీ జీవితాన్ని 10 మంది చూసే రోజు అది. ఈ రోజు 2 కళ్ళతో నువ్వు చూస్తున్నావు, కానీ 1000 కళ్ళతో ప్రపంచం నిన్ను చూస్తుంది, తెలుసా నీకు? కాబట్టి ఇప్పుడు ప్రతి విశ్వాసి కూడా ఏమాలోచించుకోవాలంటే, గుర్తుపెట్టుకోండి, మనం రక్షించబడిన మాట వాస్తవం, మన పాపాలు క్షమించబడ్డాయి, మనం దేవుని సంఘంలో సభ్యులం, దేవుడు మనకు పరలోక రాజ్యం ఇస్తాడు, అంతవరకు ఓకే. కానీ మనం న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు పరిస్థితి ఏమిటి? మన జీవిత చరిత్ర ఒక పిక్చర్ లాగా చూపిస్తే పరిస్థితి ఏమిటి? దేవుడు అనేకమైన విషయాల గురించి మనల్ని ఎక్కడితే మనం ఏమి చెప్పగలం? కాబట్టి పాత సంవత్సరంలోనే మనం పశ్చాత్తాపడాలి.
ఈ పాప సంవత్సరంలోనే మన క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, నువ్వు న్యాయపీఠం దగ్గర నన్ను నిలబెట్టినప్పుడు నేను నీకు లెక్క అప్పగించలేనయ్యా. ఇదిగో నేను తెలిసి తెలియక బుద్ధిపూర్వకంగా పలాన పలాన తప్పులు చేశాను, నన్ను క్షమించండి. తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా, చూపుల ద్వారా నేను పలాన పలాన తప్పులు చేశాను, క్షమించండి. ఇదిగో రక్షణ పొందకముందు ఈ తప్పులు చేస్తే, రక్షణ పొందిన తర్వాత ఈ తప్పులు చేశాను. తప్పులు రెండు గ్రూపులు అయినాయి ఇక్కడ. రక్షణ పొందకముందు చేసిన తప్పులు, రక్షణ పొందిన తర్వాత చేసిన తప్పులు. కాబట్టి ఇప్పుడు న్యాయపీఠం దగ్గరికి మనం వెళ్ళక ముందే మనలను మనమే ముందే పరీక్షించుకొని ప్రభువుతో సమాధాన పడ, అయ్యా న్యాయపీఠం దగ్గర నేను నిలబడేటట్టుగా నాకు ధైర్యం ఇవ్వండి. కాబట్టి నా జీవితాన్ని నేను సరిచేసుకుంటున్నాను, నా పాత జీవితాన్ని మార్చుకొని ఒక నూతన జీవితాన్ని నేను ప్రారంభిస్తానని చెప్పగలుగుతాను. అవును ప్రియులారా, దేవుడు నూతన సంవత్సరాన్ని దయాకిరీటముగా మనకు ధరింపు చేస్తున్నాడు. సంవత్సరం వెంబడి సంవత్సరాలు మనం పొందుకుంటున్నాం. ఇప్పటికే మన వయసులో ఎన్నో కొత్త సంవత్సరాలు దాటిపోయాయి. అసలు నూతన సంవత్సరం ఎందుకు వచ్చిందో తెలుసా? మనం నూతన పరచబట్టడానికి కదా నూతన సంవత్సరం వచ్చేది. దేవుడు నూతన సంవత్సరానికి ఎందుకు ఇస్తున్నాడు? ఆయుష్కాలం ఎందుకు నీకు పొడిగిస్తున్నాడు అంటే, నూతన సంవత్సరంలోనైనా నువ్వు బుద్ధి కలిగి, సిగ్గు కలిగి, జ్ఞానం కలిగి నూతన పరచబడతావని దేవుడు ఆలోచిస్తున్నాడు. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న నీవు నూతనంగా నీ జీవితాన్ని మార్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. నీ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని మార్చుకోవాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి నువ్వు పశ్చాత్తపడాలి, నువ్వు క్షమాపణ అడుక్కోవాలి. ఒకవేళ ఇక్కడ నువ్వు కవర్ చేసుకోవచ్చు, ఇక్కడ కవర్ చేయొచ్చు, ఇక్కడ నువ్వు దేవుడికి టోపీ పెడతావా, సేవకుడికి టోపీ పెడతావా, పెట్టొచ్చు. కానీ న్యాయపీఠం దగ్గర టోపీ పెట్టలేవు కదా. న్యాయపీఠం దగ్గర నీకే నష్టం. న్యాయపీఠం దగ్గర దేవుడు లెక్కడుగుతాడు. ఏ ఏ విషయాలు లెక్కడుగుతాడు నేను రెండో వర్తమానంలో చెప్తాను, ఇక్కడ బ్రేక్ ఇస్తున్నాను. న్యాయపీఠం దగ్గర మనం దేవుడికి లెక్క అప్పగించవలసిన పరిస్థితి ఉంది. అప్పుడు ఒక్కొక్క విషయాన్ని గురించి దేవుడు లెక్కడిగితే మనం ఏం చెప్తాం? మన దగ్గర జవాబు ఉండాలి కదా, మన దగ్గర ఆన్సర్ ఉండాలి, మన దగ్గర ధైర్యం ఉండాలి, మన దగ్గర యోగ్యత ఉండాలి. బాబు దీని విషయం ఏంటి, బాబు దాని విషయం ఏంటి, తల్లి దీని విషయం ఏంటి, అమ్మా దీని విషయం ఏంటి అని దేవుడు అడుగుతున్నది ఏం చెప్పగలం? మరి చెప్పలేని స్థితిలో ఉన్నావంటే రేపు నువ్వు నిరుత్సాహంలో నిలబడతావు, నీకు వచ్చే ప్రతిఫలం నువ్వు పోగొట్టుకుంటావు. 20 సంవత్సరాలు భక్తి చేసి ఒక కిరీటం కూడా పొందుకోవా, 30 సంవత్సరాల నుంచి విశ్వాసులను చెప్పుకుంటా పరలోకంలో చిన్న పదవి కూడా నువ్వు పొందుకోవా అంటే పదవు లేని విశ్వాసమే నువ్వు, కిరీటము లేని విశ్వాసమే నువ్వు, ఒక నిరుత్సాహ స్థితిలో ఏడుపు రూపంతో ఉండే విశ్వాసమే. ఏమి భక్తి చేస్తున్నావు నువ్వు? ఏమిటి నీ విశ్వాసం? ఏమిటి నీ ఆత్మీయ పోరాటం? ఏమిటి నీ భక్తి? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇతరుల కళ్ళు మనం కప్పవచ్చు, కానీ దేవుని కళ్ళు మనం కప్పలేము. కొన్నిసార్లు మన మనస్సాక్షిని కూడా చంపుకుంటాం, వాక్ వేసుకుంటాం. ఇలాంటి పరిస్థితులు వద్దు. కాబట్టి భవిష్యత్తులో ఓరవోద పడబోతుంది, సంఘం ఎత్తబడతానికి సిద్ధంగా ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత మనం మధ్యాకాశం వెళ్ళిపోతాం. మధ్యాకాశం దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తాం? న్యాయపీఠం దగ్గరికి వెళ్తాం. న్యాయపీఠం దగ్గర ఎంతకాలం ఉంటాం? 7 సంవత్సరాలు ఉంటాం. ఆ 7 సంవత్సరాలు 7 ఏళ్ళు విందు జరుగుతూనే ఉంటుంది మనకి, ఎందుకంటే మన పెళ్లి కుమార్తె కదా ఆల్రెడీ. కాబట్టి 7 సంవత్సరాలు విందు జరుగుతున్నది. ఆ టైంలో న్యాయ సింహాసన తీర్పు జరుగుతూ ఉంటుంది. ఈలోపు విడవబడిన ప్రజలకి 7 ఏళ్ళు శ్రమలు జరుగుతుంటాయి. విడవబడిన ప్రజల్ని అంత్యక్రియలు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ న్యాయపీఠం దగ్గర మనం అందరం నిలబడతాం. 2 సార్లు ప్రభు దగ్గరికి నిలబడాలి. మొదటి నువ్వు లెక్కలు అప్పచెప్పాలి, రెండవది ప్రతిఫలం తీసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఇక నుంచి ప్రతిరోజు కూడా న్యాయపీఠం ఉంది అని ఆలోచించుకోవాలి. మనము దేహంతో చేసిన క్రియలను బట్టి దేవుడికి లెక్క అప్పగించాలి. కాబట్టి ముందే మనం జాగ్రత్త పడాలి, ముందే మనం భయభక్తులు కలిగి ఉండాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు. రక్షణ పొందావు, మరి రక్షణ పొందిన తర్వాత తీర్పులో నిలబడితే ఏం చెప్తావు? ప్రతిఫలం లేకపోతే ప్రయోజనం ఏంటి? సరే పరలోకానికి వెళ్ళావు అనుకో, పరలోకానికి వెళ్ళాక నీ ప్రక్కన ఒక మంచి బిల్డింగ్ లో ఉంటే, ముత్యాలతో కట్టబడిన బిల్డింగ్ లో నీ ప్రక్కన ఉంటే నీకు లేకపోతే నువ్వేం చేస్తావు? నీ ప్రక్కన కిరీటం పెట్టుకుని ఉంటాడు, నువ్వు కిరీటం లేకుండా 100,000 కోట్ల సంవత్సరాలు ఉంటే చీ అనిపిస్తా నీకు? అసలు ఎంత అవమానం, అవమానాన్ని భరించగలవా? కాబట్టి మీరు రక్షణ పొందటం ఒకటే ముఖ్యం కాదు, పరలోకంలో ఒక బెటర్మెంట్ ప్లేస్ సంపాదించుకోవాలి. రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా న్యాయపీఠం దగ్గర నిలబడటానికి ధైర్యం కలిగి ఉండాలి. ఇప్పుడు రక్షణ పొందటంలో మన ప్రత్యేకత ఏం లేదు. యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ వచ్చింది, కృప ద్వారా మనం రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాం. ఇది మన క్రియల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరం. ఆ సంగతి మనకు తెలుసు. కాబట్టి అమూల్యమైన రక్షణ ఉచితంగా మనకు వచ్చింది. మరి రక్షణ పొందిన తర్వాత న్యాయపీఠం దగ్గర నిలబడటానికి నువ్వు సొంత కృషి చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలను రక్షించటం అనేది యేసు ప్రభు చేసిన పని.
కానీ రక్షణ పొందిన తర్వాత న్యాయపీఠం దగ్గర నిలబడటానికి మనమే జాగ్రత్త పడాలి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే పరలోకంలో మనందరికి ప్లాట్స్ వచ్చినాయి అనుకోండి, రక్షణ పొందటం అంటే పరలోకంలో మనకి స్థలం దొరకటం, మనందరికి ప్లాట్స్ వచ్చినాయి అనుకోండి, కానీ బిల్డింగ్లు కట్టుకునే పని మనది. రక్షణ పొందుట ద్వారా మనకు పరలోకంలో స్థానం దొరుకుతుంది, కానీ ఎవరు ఏ స్థానంలో ఉంటారనేది నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు జీవించిన జీవితం మీద ఆధారపడి. ఈ సూత్రం అర్థమైందా? రక్షణ పొందుట ద్వారా మనం అందరం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకం కామనం, రక్షణ పొందాం కనుక పరలోకానికి వెళ్తాం. కానీ పరలోకంలో అందరూ సమానంగా ఉండరు, పరలోకంలో గ్రేడ్స్ ఉన్నాయి. మనం రక్షణ పొందిన తర్వాత మనం జీవించినటువంటి మన జీవితాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మనం చేసిన సేవను బట్టి ఆ పరలోకంలో మనం ఏ స్థానంలో ఉండాలో, ఏ స్థలంలో ఉండాలో, ఎలాంటి గృహం మన కోసం కట్టబడుతుందో, ఎలాంటి ప్రతిఫలం మనకు వస్తుందో అది నిర్ణయించబడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా, జీవితాన్ని వృధా పరుచుకోకుండా వచ్చే కొత్త సంవత్సరం నుంచి అయినా సరే అందరూ సీరియస్గా ఉండండి. న్యాయపీఠం గురించి ఆలోచించండి. ప్రభువు మన అందరిని న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్లి మనకు న్యాయం చేస్తాడు. ఇక్కడ మనకు కొంతమందికి అన్యాయం జరిగింది, ఆ టైంలో వాళ్ళకి అక్కడ న్యాయం జరిగింది. ఇక్కడ కొంతమంది గుర్తింపు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడ గుర్తింపు వచ్చింది. ఇక్కడ కొంతమంది బడాయి చెప్పుకునే వాళ్ళు ఉంటారు, సంఘాల్లో పెత్తనా చేసేవాళ్ళు పెత్తనం, లేక పదవుల్లో ఉన్నవాళ్ళు, లేక గొప్పలు చెప్పుకునేవాళ్ళు ఉంటారు, చలన రూపాయి గీతలు ఎక్కువని. కాబట్టి కొంతమంది ఇక్కడ బాగానే గొప్పగా ఉండొచ్చు, కానీ న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది గుర్తింపు లేని వాళ్ళకి గొప్ప గొప్ప స్థానాలు వస్తే, గుర్తింపు కలిగిన వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. నేను ముగింపుకు వస్తున్నా, మీరు అర్థం చేసుకోవాలి. గుర్తింపు లేని వాడికి అక్కడ కిరీటాలు పెడితే ఎన్నికలేనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, అసలు వాళ్ళు పేరే తెలియనటువంటి పరిస్థితుల్లో సంఘాల్లో ఉన్న వాళ్ళని అక్కడ ప్రభు మెచ్చుకున్న కిరీటాలు పెడితే, ఇక్కడ గొప్పలు చెప్పుకునే వాళ్ళకి, సీనియర్లు మనం చెప్పుకునే వాళ్ళకి, వాక్యం తెలిసినట్టుగా నటించే వాళ్ళకి అక్కడ ఏడు మోకాలతో నిలబడితే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. కనుక ప్రాక్టికల్గా ఇవన్నీ ఆలోచిస్తే చాలా కష్టం. అందుకని మనం ఏం చేయాలంటే భవిష్యత్తులో మనకి న్యాయ సింహాసనం తీర్పు ఉంది కాబట్టి, యేసుక్రీస్తు తీర్పు తీర్చబోతున్నాడు గనక, ఆయన సంఘమునకు తీర్పు తీరుస్తాడు, సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు, 100% న్యాయం చేస్తాడు కాబట్టి, ఒకవేళ ఇక్కడ నీకు అన్యాయం జరిగినా పర్వాలేదు, ఇక్కడ నీకు గుర్తింపు లేకపోయినా, ఇక్కడ నీకు మెప్పు లేకపోయినా, నిన్ను మెచ్చుకోకపోయినా, నేను ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నీ పని నువ్వు నమ్మకంగా చేస్తే, నీ పరిచర్య నువ్వు నమ్మకంగా చేస్తే, నమ్మకంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు న్యాయం జరిగే స్థలం అక్కడ ఉంది. అది కూడా నువ్వు ఆలోచించాలి. కొన్నిసార్లు నాకు గుర్తింపు లేదని నువ్వు బాధపడకూడదు. నేను ఎంత సేవ చేసినా నన్ను గుర్తించట్లేదండి, నేను ఎంత పరిచర్ చేసినా నన్ను పట్టించుకోవట్లేదండి, నేను ఎంత నీతిగా ఉన్నా కూడా నన్ను ఎవరు పట్టించుకునేవాడు లేడు అని నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఇక్కడ నీకు అన్యాయం జరగచ్చు, ఇక్కడ పక్షపాతం జరగచ్చు, ఇక్కడ నీకు గుర్తింపు లేకపోవచ్చు, కానీ న్యాయపీఠం దగ్గర ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ఆయన మన రహస్యాలు ఎరిగినటువంటి వాడు, ఆయన మన హృదయాలను పరిశోధించేవాడు. కాబట్టి మనందరినీ న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్తాడు. 7 సంవత్సరాలు న్యాయ సింహాసనం తీర్పు అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే మనందరినీ పెండ్లి కుమార్తెగా స్వీకరించి మనందరిని వెంట పెట్టుకుని వాడు భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాల పరిపాలన మనతో ప్రారంభిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. 7 సంవత్సరాలు అక్కడ మనకి ఇవ్వాల్సిన బహుమానాలు ఇచ్చిన తర్వాత, ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలో ఆ పదవులన్నీ కేటాయించిన తర్వాత, అప్పుడు యేసుక్రీస్తు దేవదూతలతో పాటు ఎత్తబడిన సంఘమైనటువంటి మనల్ని వెంట పెట్టుకుని మరలా ఈ భూలోకానికి వచ్చి 1000 ఏళ్ల రాజ్యం స్థాపిస్తాడు. ఆ ప్రభు రాజ్యంలో మనం ఉండి ఆయనతో కలిసి రాజులైన యాజక సమూహంగా మన పరిపాలన కొనసాగిస్తాం. అందువల్ల ప్రియారా, క్రీస్తు న్యాయపీఠాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు భయభక్తులు కలిగి ఉండండి. ఇప్పటికే మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించి ఉండొచ్చు, ఎన్నోసార్లు మీరు వెనకబడిపోయి ఉండొచ్చు ఈ 5 సంవత్సరంలో, ఎన్నోసార్లు మీరు బలహీనతలో ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు, మీ రహస్య జీవితం మంచిగా ఉండకపోయి ఉండొచ్చు. అయితే ఈ సమయం దేవుడు మీకు ఇచ్చాడు మన పశ్చాత్తాపడటానికి, మన జీవితాన్ని సరిచేసుకోవడానికి, పాత జీవితాన్ని మార్చుకొని నూతన జీవితాన్ని ప్రారంభించడానికి, న్యాయపీఠము దగ్గర తల ఎత్తుకొని నిలబడటానికి, ప్రతిఫలాన్ని పొందుకోవటానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. గనక ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ పశ్చాత్తాపడుతూ దేవుడితో సమాధాన పడుతూ దేవుడిని ఆరాధిస్తూ నూతన సంవత్సరాన్ని స్వీకరిద్దాం. అట్టి కృపని దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరు కళ్ళవంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. న్యాయ సింహాసనపు తీర్పుని స్టేజీ మీదకు తీసుకొచ్చారు, మా అందరి ఎదుట ప్రదర్శించారు.
మేము ఊహించుకుంటేనే పైరు కలుగుతా ఉంది. ఆ సమయంలో సంతోషం కలుగుతుందో దుఃఖం కలుగుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అయితే మేమందరం న్యాయపీఠం దగ్గర నిలబడటానికి, మా జీవితాలు సరిచేసుకోవడానికి ఈ మంచి అవకాశం మాకు కలుగు చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మా పాత జీవితాలు మేము మార్చుకుని ఆయన ప్రతి ఒక్కళ్ళము నూతన జీవితం కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి న్యాయపీఠము దగ్గర ధైర్యంతో నిలబడే స్థితి, సత్తా, యోగ్యత మేము కలిగి ఉండటానికి అనుగ్రహించమని మనం చేస్తున్నాం. ఈ వర్తమానాన్ని మా హృదయాల్లో ఫలింపు చేయండి ప్రభువా. ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుడిని, ప్రతి ఒక్కరిని కూడా ఈ భూలోకంలో నీ కొరకు యథార్థంగా నమ్మకంగా బ్రతికి న్యాయపీఠం దగ్గర మంచి ప్రతిఫలాలు తీసుకునే స్థితిని కలుగు చేయమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.